1వ అధ్యాయం అర్జున విషాద యోగం. 18 అధ్యాయములతో కూడి ఉన్నది ఈ మహద్గ్రంథం. ప్రతి అధ్యాయము యొక్క పేరు చివర యోగము 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 అని చెప్పి ఉంటుందండి. ఈరోజు అర్జున విషాద యోగం, 2వ అధ్యాయం సాంఖ్యయోగం, 3వది కర్మయోగం. ఈ విధంగా ప్రతి అధ్యాయం యొక్క చివర యోగం అని చెప్పి ఉంటుంది. అనగా ఏమి యోగం? అనగా ఏమి చెప్పండి? యోగం అంటే కలవటం. యుజ్యతే ఇది యోగ. ఇది కలవటం. ఏది కలవటం చెప్పండి? పరమాత్మ నుండి జీవుడు వేరైపోయినాడు. అనాది కాలంలో ఎప్పుడు వేరైపోయినాడో తెలియదు, కానీ దుఃఖం అనుభవిస్తున్నాడండి. పరమాత్మ అంటే ఎవరు చెప్పండి? ఆనంద సాగరం. ఆ ఆనంద సాగరం నుంచి విడిపోయి ఈ సంసార దుఃఖంలో పడిపోయి నానా బాధలు పొందుతున్నాడు. తిరిగి ఏదో ఒక సాధన చేత, ఏదో ఒక ఉపాయం చేత ఆ పుట్టిల్లు అనగా పరమాత్మను తిరిగి చేరుకోవాలి. దీని పేరు యోగం. అందరికి అర్థమైందండి? అది అనేక మార్గములు, 18 మార్గములు చెప్పినారు భగవద్గీతలో. ఒక్కొక్క అధ్యాయం పేరు యోగం. చూడండి, రేపు సాంఖ్యయోగం, ఎల్లుండి కర్మయోగం. ఈ విధంగా ఒక్కొక్క సాధన ద్వారా మీరు తిరిగి పరమాత్మలో చేరండి. లేక 2 సాధనలు, 3 సాధనలు, లేక అన్ని సాధనలు అన్నీ కూడా చేర్చి భగవంతునితో మనం ఐక్యం కావటానికి అవకాశం ఉంది. లేక 1-2 సాధనలు అయినప్పటికీ చాలు. కనుక ఏదో విధంగా తిరిగి మన పుట్టింటికి చేరుకోవాలండి. అది మన యొక్క లక్ష్యం. అది నది ఎక్కడ పుట్టింది చెప్పండి? సముద్రంలో నీరు గ్రీష్మ ఋతువులో ఆవిరైపోతాయండి. ఆవిరైపోయి మేఘరూపంగా పరిణమిస్తుంది ఆ జలం. ఆ మేఘం ఊరికే ఉండదండి, పర్వతముల మీద వర్షిస్తుందండి. ఆ వర్షించిన నీరు నదీ రూపంగా వచ్చి ప్రవహించి ప్రవహించి తిరిగి సముద్రంలో చేరిపోతున్నదండి. చూచారు ఎంత చక్కని పాఠం బోధిస్తున్నది నది. ఇప్పుడు మీరు నది మహా వేగంగా ప్రవహిస్తున్నప్పుడు మీరు దగ్గరకు వెళ్ళండి. కృష్ణానది కానీ, గోదావరి కానీ, గంగానది కానీ వెళ్ళి, అమ్మ తల్లి గంగాదేవి, గోదావరి, కృష్ణ జగజ్జననే, మీకు టెంకాయ కొట్టి హారతి ఇవ్వాలి, కొంచెంసేపు ఆగవమ్మా అన్నింటి మన కోసం ఆగుతుందండి ఆ నది. చెప్పండి, నాకు ఒక లక్ష్యం ఉన్నది, ఆ లక్ష్యం నెరవేరే వరకు నేను ఆగను. ఏమిటి ఆ లక్ష్యం? నా పుట్టిల్లైనటువంటి సముద్రాన్ని చేరాలి అని మనకి చక్కని పాఠం బోధిస్తున్నదండి ఏది? నది. మనం టెంకాయ కొట్టి హారతిస్తానంటే ఆగుతుందండి మన కోసం? లేదు. తన లక్ష్యం నెరవేరే వరకు, పుట్టిల్లు చేరే వరకు విశ్రాంతి తీసుకోదండి. అది కింద మీద పడి దొల్లి 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 మిట్టాపల్లాలు ఇవన్నీ కూడా ప్రవహించి ప్రవహించి తిరిగి సముద్రంలో చేరి తన పుట్టింటికి చేరి విశ్రాంతి తీసుకుంటున్నదండి. మనం కూడా అదే విధంగా ఏనాడు ఆ పరమాత్మ నుంచి వేరైపోయినావో మనకి తెలియదు. దుఃఖం అనుభవిస్తున్నారు. పుట్టడం చావటం ఈ దౌర్భాగ్యం. అనుభవిస్తూ అనుభవిస్తూ జీవుడు తన లక్ష్యాన్ని మర్చిపోయినాడండి. అది ఎక్కడి నుంచి బయలుదేరినాడు చెప్పండి? ఆనందం. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాధ్యేవ కల్విమాని భూతాని జాయంతే. ఈ జనులు ఈ ప్రాణులంతా ఎక్కడి నుంచి పుట్టారు? ఉపనిషత్తులు చెప్తున్నాయి చూడండి. ఆనందాదేవ కల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి. ఆనందంతో ఆనందంలో పుట్టినవి ఆనందంలో పెరుగుతున్నాయి, తిరిగి ఆనందంలో చేరిపోతున్నాయి. కనుక ఆనందం మన యొక్క నిజస్వరూపం. మన నిజస్వరూపం, మన యథార్థ స్వరూపం ఆనందం అండి. అక్కడి నుంచి బయలుదేరినాం. కనుకని మన స్వరూపానికి ఏదన్నా భంగం కలిగితే వెంటనే ప్రశ్న ఉదయిస్తుందండి. ఇద్దరు కలుసుకున్నారనుకోండి, ఏమండి ఈరోజు మీరు బాగా లేరేమిటి, సంతోషంగా లేరేమిటి అని అడుగుతాం. ఎందుకంటే సంతోషానికి భంగం కలిగితే ఈ ప్రశ్న తప్పకుండా వచ్చి తీరుతుందండి. ఏమండి మీరు ఈరోజు ఆనందంగా సంతోషంగా లేరేమిటి అని. ఎందుకు? సంతోషం అనేది మన యొక్క నిజస్వరూపం. అది దానికి కనుక భంగం కలిగితే వెంటనే ఒక ప్రశ్న అడుగుతాడు ఎదురుకుండా ఉన్నవాడు, ఏమండి ఇట్లా ఉన్నారేమిటి, ఈరోజు సంతోషంగా లేరేమిటి, ఆనందంగా లేరేమిటి. నిజంగా మన యొక్క స్వరూపం కనుక దుఃఖం అయితే ఎవరైనా ఇద్దరు కలుసుకున్నప్పుడు, ఏమండి ఈ మధ్య మీరు ఏడవటం లేదేమిటి అని అడుగుతారా చెప్పండి? ఇద్దరు కలుసుకున్నప్పుడు ఏమండి మీరు ఏడ్చి చాగలేదే, ఒకసారి ఏడవండి అని అడుగుతారా? లేదండి, ఏడుపు అనేది మన స్వరూపం కాదండి. మన స్వరూపం ఏమిటి? ఆనందం. ఆ ఆనందానికి ఏదన్నా లోటు కలిగితే వెంటనే ప్రశ్న వస్తుందండి, అది ఎందుకు దుఃఖంగా ఉన్నారు. చూచారు మన యొక్క యథార్థ స్వరూపం రాత్రి నిద్రలో మనం అనుభవిస్తున్నామండి. చూడండి ఆ నిద్రలో చూడండి ఏవైనా దుఃఖం ఉన్నదా మనకి చెప్పండి? లేదు కదా. లవలేశం కూడా లేదండి. ఎందుకు? దేనివల్ల ఈ జగత్తంతా సృష్టింపబడిందో ఆ మనస్సు డిజాల్వ్ అయిపోతున్నదండి. అక్కడ ఈ జగత్తంతా ఇమాజినేషన్ ఆఫ్ ది మైండ్, క్రియేషన్ ఆఫ్ ది మైండ్. ఇఫ్ ది మైండ్ డిజాల్వ్స్ దేర్ ఇస్ నో వరల్డ్ ఎట్ ఆల్.
ప్రపంచం అనేది కేవలం మనస్సు యొక్క సృష్టి అండి. అది మనస్సు ఏ విధంగా ఉంటుందో జగత్తు కూడా అదే విధంగా కనిపిస్తూ ఉంటుంది. మనస్సు లేకపోతే నో వరల్డ్ ఎట్ ఆల్. రాత్రి నిద్రలో మనం చూడండి ఎంత హోమోజీనియస్ స్పాంటేనియస్ హ్యాపీనెస్, హ్యాపీనెస్ వితౌట్ ఎనీ బ్రేక్, తెంపు లేనటువంటి ఆనందం అక్కడ అనుభవిస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది అది? అదండి ప్రశ్న. మన యొక్క యథార్థ స్వరూపం ఆనందం అండి. అయితే రాత్రి నిద్రలో ఉండేది జడస్వరూపం కాబట్టి అది మోక్షం కాదండి. అది జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ హెల్త్, ఆరోగ్యం కోసం నిద్రే కానీ మోక్షం కోసం కాదండి. అది మోక్షం పొందాలంటే మనస్సు ఏ విధంగా సుషుప్తిలో లయమైపోయిందో మేలుకుని లయం చేయాలి. అందరికి అర్థమైందండి. దాని పేరే సమాధి స్థితి లేక తురీయ స్థితి అంటారండి. సూపర్ కాన్షియస్, రాత్రి నిద్ర పేరు అన్కాన్షియస్. అన్కాన్షియస్ ఏమి దాంట్లో తెలివి లేదు, ఉంటే సుషుప్తి పశువులు కూడా నిద్రపోతున్నాయండి. మరి మోక్షం అది కాదు. కనుక మోక్షం అంటే మేలుకునే. శ్రీకృష్ణ పరమాత్మరే 12వ అధ్యాయంలో చెప్తారు హౌ టు మెడిటేట్, హౌ టు కాన్సన్ట్రేట్, అది నేర్చుకోవాలి. సమాధి ధ్యానము ఇది ఇవన్నీ తపస్సు ఇవన్నీ నేర్చుకోవాలండి. చక్కగా ఆసనం వేసుకుని దృష్టిని భూమధ్యంలో కానీ నాసికాగ్రంలో కానీ సహస్రారంలో కానీ హృదయ స్థానంలో కానీ మీకు అనుకూలమైనటువంటి చోట మనస్సును నెలకొల్పి మన యొక్క యథార్థ స్వరూపాన్ని గురించి చింతన చేయాలి. ఇక మనస్సుని పరిపరి విధముల బహిర్ముఖంగా పోనీయకుండా అరికట్టాలండి. ఇంతేను, ధ్యానం అంటే ఇంకేం లేదండి. ఒకదాన్ని అరికట్టడం, తీసుకొచ్చి దాన్ని ఆత్మయందు స్థాపించడం. జగత్తులో ఉన్నటువంటి ప్రవృత్తులు సంకల్పములు వీటిని గురించి మనస్సు వీటి నుండి మనస్సును విరమింపజేయటం, విత్డ్రాయల్ ఆఫ్ ది సెన్సెస్ ఫ్రమ్ ది ఔటర్ వరల్డ్. దీని పేరే ప్రత్యాహారం అంటారండి మన శాస్త్రంలో. ప్రత్యాహారం, మనస్సును అక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్కడ పెట్టవలను? ఆత్మ సంస్థం మనఃకృత్వా నకించిదపి చింతయే. 6వ అధ్యాయం. అర్జున, యథార్థమైనటువంటి ధ్యానం అంటే బాహ్యమైనటువంటి వృత్తుల మీద మనస్సు ప్రాపంచిక విషయముల మీద మనస్సును పోనీయకుండా దాని నుంచి ఉపసంహరించి ఆత్మ ఎందు స్థాపించాలి. ఇది మొదట్లో అందరికీ సాధ్యపడదనుకోండి. యూ హ్యావ్ టు మేక్ ప్రాక్టీస్, ట్రెమెండస్ ప్రాక్టీస్. అభ్యాసం లేకపోతే ఇటువంటి స్థితి ఎవరికి కలగదండి. మోక్షం అనేది మన చేతిలో ఉందండి, అరచేతిలో ఉందండి. అది ది డెస్టినీ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఈరోజు మనం ఏం పని చేస్తుంటామో అదే పని కనుక రేపు చేస్తే ఇట్ బికమ్స్ ఏ క్యారెక్టర్. నెమ్మదిగా పదే 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 అదే కనుక వృత్తులు కనుక చేస్తుంటే చూడండి, ఇట్ బికమ్స్ ఏ టెండెన్సీ. అది ఒక వృత్తి, ఒక సంస్కారంగా మారిపోతుంది. ఆ టెండెన్సీ కనుక మరల చేస్తే ఇట్ బికమ్స్ ఏ హ్యాబిట్. అదే కనుక మరల చేస్తే ఇట్ బికమ్స్ ఏ క్యారెక్టర్. అదే కనుక మరల చేస్తే ఇట్ బికమ్స్ అవర్ డెస్టినీ. డెస్టినీ అంటే లక్ష్యం. కాబట్టి ఒక మహనీయుడు ఇంగ్లీష్లో చెప్పినాడు, చక్కగా చెప్తాను. సో ఎన్ యాక్షన్, సో ఎన్ యాక్షన్ నాటండి. మీరు ఈరోజు కనుక ఒక కార్యం కనుక నాటితే రీప్ ఏ టెండెన్సీ. అది టుమారో అది ఒక సంస్కారంగా మారిపోతుందండి. రోజు కనుక అదే పదే పదే చేస్తుంటే చూడండి, మంచి కానీ చెడు కానీ ఒక చెడు కానీ అలవాటు అయిపోతుందండి. సో ఎన్ యాక్షన్ రీప్ ఏ టెండెన్సీ, సో ఏ టెండెన్సీ రీప్ ఏ హ్యాబిట్, సో ఏ హ్యాబిట్ రీప్ ఏ క్యారెక్టర్, సో ఏ క్యారెక్టర్ రీప్ ఏ డెస్టినీ, సో డెస్టినీ ఈజ్ ఎన్ అవర్ ఆర్ అన్ డూ ఇట్. మన చేతిలో ఉందండి అది, మన లక్ష్యం అనేది. ఇటు పోతే నరకం, ఇటు పోతే స్వర్గం, ఇటు పోతే మోక్షం. వీ హ్యావ్ టు చూస్ ఫర్ అవర్ సెల్స్. అది ఈ జీవితం ఎందు కొరకు వచ్చిందంటే మన లక్ష్యమును మనం ఇక్కడే జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయించాలండి. సరే, పశువులకి ఏం లక్ష్యం అండి? తింటాయి, తాగుతాయి, సంతానం కంటాయి, నిద్రపోతాయి, చస్తాయి. మానవుడు కూడా అట్లా ఉంటే ఎట్లా చెప్పండి? భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చక్కని ఒక బోధ చేసినారు అర్జునుడికి. అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం. ప్రపంచంలో వచ్చి పడ్డావు, ఎటువంటి ప్రపంచం చూడండి. ఈ ప్రపంచం ఎవరైనా దారిపోయేవాడిని అడగండి, ప్లీజ్ డిఫైన్ ది వరల్డ్ అంటే ఓ లైఫ్ ఈజ్ వండర్ఫుల్, లైఫ్ ఈజ్ హ్యాపీనెస్, లైఫ్ ఈజ్ సన్షైన్ అంటాడు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? అనిత్యం అసుఖం. అనిత్యం, దిస్ ఈజ్ టెంపరీ, దిస్ ఇస్ నాట్ పర్మనెంట్, శాశ్వతం కాదు. రెండవది అసుఖం, దీంట్లో సుఖం అనేది చాలా తక్కువగా ఉంది. ఈ ప్రపంచంలో సుఖం ఎక్కువగా ఉందని అజ్ఞానులు అనుకుంటారే కానీ కృష్ణ పరమాత్మ అనిత్యం అసుఖం, అది సుఖం అనేది కొద్ది, మోకాల్లోతు సుఖం, మొలలోతు దుఃఖం అండి. అది చెప్పాలండి, మొలలోతు దుఃఖం, మోకాల్లోతు సుఖం అండి. అది ఇది పెద్ద గొప్ప అండి. సుఖం అనేది మనం ఎక్కువగా అనుభవించాలది. కనుకనే అర్జున, ఎట్లా వచ్చి పడ్డావు ఈ లోకంలో? ఎటువంటి లోకం ఇది? అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య. మరి ఏం చేయవలను? మన కర్తవ్యం ఏమిటి? భజస్వమాం, నన్ను భజించు. నన్ను అంటే ఏమిటి? విష్ణుడు కేవలం స్వరూపమా? కాదండి, సత్ చిత్త ఆనందం, ఎగ్జిస్టెన్స్, నాలెడ్జ్ అండ్ బ్లిస్. అది
బ్రహ్మాండమంతా వ్యాపించినటువంటి సచ్చిదానందమును అర్చించు. ఆ స్వరూపమే నీవు, ఆ స్వరూపమే భగవంతుడు. దాన్ని పొందటానికి మానవుడు ప్రయత్నం చేయాలి. చక్కని అష్టాక్షరి మహామంత్రం, అనిత్యమ సుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం. చక్కగా ఈ వాక్యం జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలన్నది. అనిత్యమైనటువంటి అసుఖమైనటువంటి ప్రపంచంలో మానవుడు వచ్చి చేరి ఏమి చేయవాలనేటువంటి కర్తవ్యం శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ప్రతిపాదించినారని. భజస్వమాం, ఆ శాశ్వతమైనటువంటి వస్తువును మనం ధ్యానం చేయాలి. కనుక శ్రీకృష్ణ పరమాత్మ అనేకమైనటువంటి యోగములను గురించి, మార్గములను గురించి ఈ భగవద్గీతలో వర్ణిస్తున్నారు. ఈ రేపటి నుంచి ఇంకొకటి సాధనలు బయలుదేరుతాయి. రేపు సాంఖ్యయోగం, ఈ విధంగా కర్మయోగం ఇట్లా వస్తుంటాయండి. ఈరోజు అర్జున విషాదం, యోగం కలవటం. అనేక జన్మల నుంచి వేరే అయిపోయినాడండి. అయితే మీలో ఒకరు ఒక ప్రశ్న వేయవచ్చు, ఏమండి భగవంతుడి నుంచి వేరే అయిపోయినారని చెప్పి మీరు చెప్పారు కదా, ఎప్పుడు వేరైనాడు ఎప్పుడు అని మీరు అడిగితే నో ఆన్సర్. మన శాస్త్రంలో దానికి ఆన్సర్ లేదండి. ఏమండి ఎప్పుడు అండి, చెట్టు ఎక్కడి నుంచి పుట్టింది చెప్పండి, చెప్పండి విత్తనంలో నుంచి పుట్టింది. విత్తనం ఎక్కడి నుంచి పుట్టింది చెప్పండి, చెట్టులో నుంచి. చెట్టు ఎక్కడి నుంచి పుట్టింది, ఈ గోళ అనవస్థా దోషం, వేస్ట్ ఆఫ్ టైం అండ్ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. మీరు ఈ దుఃఖం అనేది ఎప్పుడు బయలుదేరింది, సరే పూర్వజన్మ కర్మ వల్ల ఈ దుఃఖం వచ్చింది, పూర్వజన్మ కర్మ ఎట్లా వచ్చింది, దాని కిందటి జన్మ, దాని కిందటి, ఈ విధం ఏ వీధిలో దుక్కాను, ఏ బజారులో దుక్కాను, ఈ ప్రశ్నలు వస్తాయా చెప్పండి. ఈ మలం ఎవడ విసర్జించాడు, వాడు రాత్రి ఏం తిన్నాడు, వాట్ ఈస్ ది డెన్సిటీ ఆఫ్ ఇట్, ఇదే మనకు కావాల్సింది. ముక్కు పగిలి చస్తుంటే డెన్సిటీ ఏమిటండి, ముందు చెంబుతో నీళ్ళు తీసుకుని కడుక్కోవాలి, అది మనం చేయవలసిన పని. అదేవిధంగా దుఃఖం ప్రత్యక్షంగా కనిపిస్తున్నప్పుడు హౌ టు రిమూవ్ ఇట్, అది దాన్ని తొలగించుకుని దుఃఖరహితమైనటువంటి ఆనంద స్వరూపాన్ని మనం పొందటం మన యొక్క కర్తవ్యమే. కానీ ఈ దుఃఖం ఎప్పుడు వచ్చింది, ఏ జన్మలో వచ్చింది, దీని కారణం ఏమిటి అనవసరం. కనుక నేను శ్రీకృష్ణ పరమాత్మ ఇది పోగొట్టడానికి ఉపాయం చెప్పినారు, భజస్వమాం. అది శాశ్వతమైనటువంటి వస్తువును ధ్యానం చేయండి. సార్ ప్రపంచ ప్రజలు ఏం చేస్తున్నారు చెప్పండి, అశాశ్వతమైనటువంటి వాటి మీద హంటింగ్ ఆఫ్టర్ దీస్ సెన్షువల్ ప్లెజర్స్. పరిగెత్తుతున్నారు పరిగెత్తున్నారు, ఏం పొందినారు చెప్పండి. ఈ ఇంద్రియ సుఖములు ఐదు ఉన్నాయండి, సుఖాలు ఏమిటి చెప్పండి, శబ్ద స్పర్శ రూప రస గంధ. ఇంతే కదండి, కన్ను ఏమో చూచి ఆనందపడుతుంది, చెవి విని ఆనందపడుతుంది, నోరు తిని ఆనందపడుతుంది, ఇంతే కదండి. ఈ సుఖాలు అనేది మనకేనండి, పశువులకి లేవా చెప్పండి. ఆనాడు కురుక్షేత్ర యుద్ధరంగంలోనండి ముమ్మరంగా యుద్ధం జరుగుతున్నదండి, కురుక్షేత్ర యుద్ధరంగంలో. వ్యాస మహర్షి ఆ యుద్ధరంగంలో ఒక ఒక మార్గం గుండా పోతున్నాడండి. ఎవరు, వ్యాస మహర్షి. పోతుంటే దూరంగా ఒక పురుగు, చిన్న పురుగు అండి, స్పీడ్గా ఇటు పరిగెత్తుతున్నదండి, రోడ్డు క్రాస్ చేసి పరిగెత్తుతున్నది. వ్యాస మహర్షి గారికి ఆశ్చర్యం వేసింది, ఇదేమిటి ఇంత స్పీడ్గా పరిగెత్తున్న కారణం ఏమిటి అని తెలుసుకుంటే మంచిదని నెమ్మదిగా పురుగు దగ్గరికి వెళ్ళి వ్యాస మహర్షి ఆ తన తపశ్శక్తి చేత పురుక్కండి మాట్లాడేటువంటి శక్తిని అనుగ్రహించి, మా పురుగు గారు ఏమింత కంగారు, ఇంత స్పీడ్గా పరిగెత్తున్నావు కారణం ఏమిటంటే, స్వామి క్షమించండి అన్ని మీకు తెలిసి కూడా అడుగుతున్నారు, ఈ భూమి అదిరిపోతున్నది, నేను గనక నెమ్మదిగా వెళితే అది రథం వస్తున్నది, ఈ మార్గం గుండా ఒక రథం వస్తున్నది, నేను గనక నెమ్మదిగా వెళితే రథము యొక్క చక్రముల కింద నలిగి తెస్తాను నేను, కనుకనే నా ప్రాణం కాపాడుకోవటానికి తొందరగా పరిగెత్తుతున్నాను అని పురుగు చెప్పిందండి. చెబితే, మా పురుగు గారు మీరు చిన్న జంతువు కదా, కానీ కదా మీకు కూడా ప్రాణం మీద అంత తీపా అన్నాడండి. ఎవరు, వ్యాసులు వారు. ఏదో పెద్దవాళ్ళకి మాకు తీపి ఉండొచ్చు, ప్రాణం మీద ఆశ ఉండొచ్చు, చిన్న ప్రాణి కదా మీకు కూడా ఇంత బతకాలని చెప్పి నీకు ఆశ అంటే, చిన్న పురుగు ఎంత చక్కని బోధ చెప్తున్నది, మహాత్మా మీకు తెలియంది ఏమిటి చెప్పండి, మీరు ఏ సుఖం అనుభవిస్తున్నారో మేము అదే సుఖం అనుభవిస్తున్నాం, మీరు తిని ఆనందపడుతున్నారు మేము తిని సంతోషపడుతున్నాం, మీరు సంతానం వృద్ధి చేస్తున్నారు మాకు కూడా సంతానం ఉన్నది, సరే మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు మాకు కూడా పెళ్ళిళ్ళు ఉన్నాయి, అయితే ఊరేగింపు లేవనుకోండి అనదండి. ఈ విధంగా ఏ సుఖాలు మీరు అనుభవిస్తున్నారో ఇంద్రియ సుఖాలు మాకు కూడా ఉన్నాయి అని అంటే, అప్పుడు ముక్కు మీద వేలేసుకున్నాడు ఎవరు, వ్యాసులు వారు. ప్రజలందరికీ కూడా చక్కని బ్రాడ్కాస్ట్ చేసినటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు ఎవరు, వ్యాస మహర్షి. ఓ ప్రాణులారా, మీరు ఈ ప్రాపంచిక సుఖాలు అనుభవించాలంటే మానవ జన్మ అవసరం లేదు, పురుగుగా పుట్టవచ్చు, పందిగా పుట్టవచ్చు, కుక్కగా పుట్టవచ్చు, గాడిదగా పుట్టవచ్చు, ఈ సుఖాలు అక్కడ కూడా ఉన్నాయి. మానవత్వం పొందారంటే మాధవత్వాన్ని పొందటానికి ఉపాయం వెంటనే అన్వేషించాలి. మానవత్వం పొంది కూడా పురుగులు ఎట్లా బతుకుతున్నాయో, జంతువులు ఎట్లా బతుకుతున్నాయో ఆ విధంగా బతికితే వేస్ట్ ఆఫ్ లైఫ్ అండ్ వేస్ట్ ఆఫ్ అని వ్యాసులు వారండి లోకానికి అంతటికి చక్కని బ్రాడ్కాస్ట్ చేశాడు. మానవత్వం పొందినారంటే ఇక దైవత్వం పొందటానికి ఇది ఒక చక్కని మార్గంగా ఉపయోగించుకోవాలి. కానీ
హీనమైనటువంటి తుచ్చమైనటువంటి ఇంద్రియ సుఖములు, పశు సుఖములు, యానిమల్ ప్లెజర్స్, దాన్ని అనుభవించటానికి వచ్చింది కాదండి అది. వివేకానంద స్వామి ఎంత చక్కగా బోధించారో వినండి. వాట్ ఎంజాయ్మెంట్ కెన్ దే ఇన్ దీస్ లిటిల్ క్లాట్స్ ఆఫ్ ఎర్త్ అన్నాడు. క్లాట్స్ ఆఫ్ ఎర్త్ అంటే మట్టి ముద్దలు. మట్టి ముద్దలు అంటే ఈ శరీరం ఒక మట్టి ముద్ద అండి. ప్రపంచంలో వస్తువులన్నీ పంచభూతాలతో చేయబడిన ముద్దలు చూచారా. వాట్ ఎంజాయ్మెంట్ కెన్ దేర్ బీ ఇన్ దీస్ లిటిల్ క్లాట్స్ ఆఫ్ ఎర్త్. ఇట్ ఈస్ ది క్రిస్టలైజ్డ్ ఎసెన్స్ ఆఫ్ ఇన్ఫినిట్ ఎంజాయ్మెంట్ దట్ వీ హ్యావ్ టు సీ, అండ్ దట్ ఈస్ ఇన్ గాడ్. లెట్ ఆల్ థింగ్స్ అండ్ ఎమోషన్స్ గో అప్ అన్ టు హిమ్ అన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి వాక్యం. ఓ జనులారా, ఈ మట్టి ముద్దల్లో ఏం సుఖం ఉన్నది? పూర్ణమైనటువంటి సుఖం పరమాత్మలో ఉన్నది. దాన్ని కొంచెం అనుభవించడానికి ప్రయత్నం చేయండి, సాధించండి, చక్కని ఆనందం పొందండి అని వివేకానంద గంభీరమైనటువంటి వాక్యం చెప్పినారండి. కనుక యోగం ఏదో విధంగా పరమ చేరటానికి ఒక మార్గమును మనం అన్వేషించి దాన్ని ఆచరణలో పెట్టాలి. శ్రీకృష్ణ పరమాత్మ 18 యోగములు చెప్తున్నారు. ప్రతి దాని చివర యోగం యోగం అని చెప్పి ఉన్నది. ఈరోజు అర్జున విషాద యోగం. అందరికి అర్థమైందండి. మన పుట్టిల్లు నది ఏ విధంగా పుట్టిల్లు చేరుకుంటున్నదో మనం కూడా ఎంత శీఘ్రంగా మన పుట్టిల్లైనటువంటి సాగరంలో విలీనమైపోతామో అంత మంచిదండి. లేకపోతే వచ్చే నష్టం ఏమిటని మీరు అడిగితే ఇదే నష్టం. ఏది? పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. గరుడ పురాణంలో ఒక రహస్యం ఉందండి. తల్లి కడుపులో బిడ్డ 7వ మాసం వచ్చినప్పుడు అండి భగవంతుడు వారికి దివ్య దృష్టి అంత మంచిది. పోతుంటే సముద్రంలో నుంచి ఒక చేప బయటపడిందండి. ఇసుకలో పడి గిలగిలగిలగ తన్నుకుంటుందండి. వాడెవరో తెలిసిన కరుణామయుడు. చూడు, అందరి మీద ప్రేమ దయ ఉన్నదండి. వాడు పోతున్నాడు ఒడ్డున, అయ్యోయో చేప బయటపడి గిలగిల తన్నుకుంటుంది అని ఏం చేశాడు తెలుసుని? ప్రేమ కదా, దయ కదా, ఆ ప్రాణిని కాపాడాలని చేపనండి గుడ్డలో మూట కట్టుకుని ఇంటికి తీసుకుపోయినాడండి వాడు కాపాడటానికి. చేసే పడక మీద పండబెట్టాడు, విసురుతున్నాడండి. చేపగారు ఎంత బాధ అనుభవిస్తున్నావు, సముద్రంలో నుంచి బయట అని పడక మీద పెట్టి విసురుతున్నాడు. దీనికి ఆకలిగా ఉందేమని నోరు తెరిచి 2 కాఫీ నీళ్లు పోశాడండి దాంట్లో. ధమ్మని చచ్చిందండి అది. ఏమండి, సముద్రంలో నుంచి బయటపడ్డ చేపకి హంసతూలిక తల్పం కావాలనా, దానికి విసరటం కావాలనా? లేదు. ఇప్పుడు పారేయండి చారు. చూచారు, మనం చేయవలసింది ఈ ఉపచారం కాదండి. ఎక్కడ పుట్టిందో దాంట్లో పారేయండి. ఆహా, ఎంత ఆనందం పడుతుందో చూడండి అది. ఇంతేనండి అది. చూడ, కనుక మనం ఎక్కడి నుంచి బయలుదేరామో కొంచెం ఆలోచించి ఆ ఆనంద స్వరూపమైనటువంటి పరమాత్మ యందు తిరిగి మనం లీనం కావటానికి, ఆరం పొందటానికి ప్రయత్నం చేయాలి. దాని పేరే యోగం. ఈరోజు అర్జున విషాదం అనేటువంటి మార్గం యోగం అని చూడండి. రేపు కర్మ, రేపు సాంఖ్యం. సాంఖ్యము ద్వారా దేవుణ్ణి పొందండి. కర్మయోగం, నిష్కామ కర్మ ద్వారా భగవంతుణ్ణి పొందండి. యోగం, భక్తి ద్వారా భగవంతుణ్ణి పొందండి. మరి ఈ అధ్యాయం చూడండి, అర్జున విషాదం యోగం. విషాదం అంటే దుఃఖం. దుఃఖం ద్వారా దేవుణ్ణి పొందటం ఏమిటండి అని మీరు అడగచ్చు. ఈ దుఃఖం మామూలు దుఃఖం కాదండి, అర్జున విషాదం. మామూలు విషాదాలు అందరూ ఏడుస్తున్నారు చాలామంది. అయ్యా, ఏడుపు లేని ఇల్లు ఉందండి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏడుపు ప్రత్యక్షం అవుతుందండి. ఆ ఏడుపులు వేరండి. ప్రాపంచిక వస్తువులు లేవే అని చెప్పి ఏడుస్తుంటారు, వాటి కొరకు దుఃఖిస్తుంటారు. ఇది అర్జునుడు అట్లా కాదండి. ప్రాపంచిక విషయములన్నింటినీ తృణీకరించాడండి. శ్లోకం వస్తుంది, ఇప్పుడే చెప్తాను. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిమ్నో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితేనవ. కృష్ణ, ఈ రాజ్యం నాకొద్దు, ఈ భోగాలు నాకొద్దు, ఈ ప్రేమలు నాకొద్దు, నాకు విజయం వద్దు. ఐ డోంట్ కేర్ ఫర్ ఎనీథింగ్. ధర్మ సమ్మూఢ చేత. కృష్ణ, ఏది ధర్మమో, ఏది అధర్మమో, ఏది కర్తవ్యమో, ఏది అకర్తవ్యమో నాకు బోధపట్టలేదు. కృష్ణ, నాకు సెలవు ఇవ్వండి అని ప్రార్థన చేస్తాడు. చూచారు, కనుక అర్జును దుఃఖిస్తున్నాడంటే చెప్పండి, ధర్మ సమ్మూఢ చేత, ధర్మ విషయం వారికి సరిగా బోధపడలేదు. కృష్ణ, ఏది ధర్మమో కొంచెం చెప్పండి అని. ధర్మ సమ్మూఢ చేత. కాబట్టి అర్జున విషాదం అనే దాంట్లో ఒక ప్రత్యేకత ఉన్నదండి. అందరూ ఏడుస్తుంటారు, ఇది డబ్బు లేదని ఏడుపు, అధికారం రాలేదని ఏడుపు. ఒక్కొక్క వస్తువు కోసం చాలామంది ప్రపంచంలో. ఆ ఏడుపు కాదండి, ఆ ఏడుపు యోగం కాదు. ఏమిటి చెప్పండి? రోగం. ఆ ఏడుపు రోగం అండి. ఇప్పుడు అర్జునుడి ఏడుపు యోగం అయిపోయింది. అర్జునుడి దాంట్లో ఒక ప్రత్యేకత ఏమిటంటే, స్పెషాలిటీ దైవ ధర్మం కొరకు దుఃఖిస్తున్నాడు. మీరాబాయ్ దుఃఖించిందండి. కృష్ణ, మహానుభావ, మీ దర్శనం ఎప్పుడు అవుతుందని చెప్పి మీరాబాయ్ కంటి వెంట ధారధారగా ఏడిచిందండి. సార్, ఆ ఏడుపు దేనికోసం చెప్పండి? ప్రపంచ వస్తువుల కోసమా? ఆనాడు రామకృష్ణ పరమహంస గారు ఎదురుగుండా కూర్చుని కంటి వెంట ధారధారగా దుఃఖించిన దృశ్యాలు మనం చదువుకుంటున్నాం కదండి. అది
అమ్మా జగజ్జననే తల్లి నీ యొక్క సాక్షాత్కారం ఎప్పుడవుతుందమ్మా అని చెప్పి ఆయన పరితపించాడు. ఈ పరితాపానికి ప్రాపంచిక జన్లు చేసే పరితాపానికి ఎంత భేదం ఉన్నా చెప్పండి. అది అదంతా వరల్డ్లీ ప్లెజర్స్, నశించిపోయేటువంటి సెన్షువల్ వాళ్ళు దుఃఖిస్తున్నారు. వీరు శాశ్వతమైనటువంటి వస్తువు కోసం, భగవంతుని కోసం, ధర్మం కోసం, దైవం కోసం వారు పరితపిస్తున్నారు. చూడు ఆనాడు, ఇప్పుడు అర్జునుడు విలపించేటప్పటికీ మన అదృష్టం పండిందండి. ఎందుకు తెలిసిన, శ్రీకృష్ణ పరమాత్మ చక్కని గీత, భగవద్గీత మనకి అనుగ్రహించినారు. చూడు అర్జును నిమిత్తంగా పెట్టుకుని, చూడు అర్జున విషాదం ఉత్తరమైనటువంటి ఫలితం కలుగు చేసిందంటే కృష్ణ పరమాత్మ మనకు భగవద్గీత అర్జున్ నిమిత్తంగా చేసుకుని మనందరికీ అనుగ్రహించినాడు. ఆనాడు శుక మహర్షి గారు విలపించారండి, మన పంట పండింది. ఎందుకు? ఆ శుకులు వారు పరీక్షన్ మహారాజు విలపించినాడు, శుక మహర్షి గారు చక్కని భాగవతం బోధించినారు. విలపించకపోతే మనకి భాగవతం వచ్చేదేనా? ఈనాడు ఆనాడు అర్జునుడు విలపించకపోతే మనకు భగవద్గీత వచ్చేదేనా చెప్పండి? కనుక అర్జున విషాదం అనేటువంటిది ఒక స్పెషల్ కేసు అన్నది. అందరి విషాదం మోస్తారు కాదు, దైవం కోసం, ధర్మం కోసం, నీతి కోసం వారు పరితపించినారండి. అదేవిధంగా శ్రీరామచంద్రుడు అండి 16 ఏళ్ళు విలపిస్తాడండి. ఎవరి దగ్గర? వశిష్ఠ మహర్షి దగ్గర. ఓ మా చూడండి, తీర్థయాత్రలన్నీ చేసుకుని 16 ఏళ్ల వయసులో అండి రామచంద్రుడు తీర్థయాత్రలన్నీ చేసుకుని ఇంటికి వస్తాడండి. ఇంటికి వచ్చిన మనస్సు మారిపోయిందండి. ఎవరు రామచంద్రుడు? హెయిర్ అపేరెంట్ టు ది థ్రోన్, రాజాధిరాజు యొక్క పెద్ద కుమారుడు, యువరాజుగా ఉండవలసినటువంటి వారు. కానీ ఇవన్నీ 16 సంవత్సరముల వయసులో తిరిగి వచ్చి ఇంటి మనస్సు మారిపోయి చూడండి విశ్వామిత్రునితోనూ వశిష్ఠునితోనూ చెప్తుంటారు, మహాత్మా కిం మే రాజ్యేన కిం భోగై కోహం కిమిదమాగతం. ఓ గురుదేవులారా, నాకు రాజ్యం ఉంది. ఈనాడు ఈ అర్జున విషాదుడు ఏ విధంగా చెప్పినారు, ఆనాడు రామచంద్రుడు కూడా అదే విధంగా చెప్పినాడు. ఎవరికి? వశిష్ఠులు, విశ్వామిత్రులు ఇద్దరు మహనీయులు గురుదేవులు ఎదురుకుండా చెప్పినారు. ఇది 16 ఏళ్ల వయసులో యోగ వాసిష్ఠం. చూడు కిం మే రాజ్యేన కిం భోగై, నాకు రాజ్యం వద్దు ఈ భోగాలు, ఐ డోంట్ కేర్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్, దీస్ ఆర్ వరల్డ్లీ థింగ్స్, నాకు కావాల్సింది ఏమిటి? కోహం కిమిదమాగతం, హూ యామ్ ఐ, వాట్ ఈస్ మై రియల్ నేచర్, ఈ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది, నా స్వరూపం ఏమిటి, దయచేసి చెప్పండి. ఎంత తగ్గ అప్పటి నుంచి అండి వశిష్ఠ మహర్షి గారు యోగ వాసిష్టం బోధిస్తారండి. చూడు శ్రీరామచంద్రుడు విలపిస్తాడండి, ఎందుకు వచ్చిన కర్మ ఇదంతా, ఈ రాజ్యాలు, ఈ సుఖాలు, ఈ బుద్ధు మహానుభావ, నేను నా స్వరూపం ఏమిటి, యథార్థ స్వరూపం ఏమిటో చెప్పండి అని చెప్పి వశిష్ఠులు వారిని ప్రార్థన చేస్తాడు, విశ్వామిత్రులు వారిని ప్రార్థన చేస్తారు. చూచారు, కనుక ఆ రామచంద్రుడు యొక్క ప్రార్థన వల్ల, విలపించడం వల్ల మనకేమొచ్చింది? యోగ వాసిష్టం. 32 వేల శ్లోకములతో కూడినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథరాజ్యం వచ్చిందండి, వెలువడిందండి. చూచారు, కనుక ఒక్కొక్కరు మహనీయులు విలపిస్తుంటే మధ్యలో మన పంట పండుతున్నదండి. అర్జునుడు విలపిస్తే భగవద్గీత వచ్చింది, పరీక్షన్ మహారాజు విలపిస్తే రామచంద్రుడు విలపిస్తే యోగ వాసిష్టం వచ్చింది. కనుక ఈ విలాపం అనేటువంటిది సామాన్యం కాదండి, అది దైవం కోసం, ధర్మం కోసం ఎవరైనప్పటికీ విలపిస్తే తప్పక ఫలితములు కలిగి తీరుతాయండి, అది అద్భుతమైనటువంటి ఫలితములు కలుగు తీరుతాయి. ఇది ఏనాడు పరితపించకపోతే ఎట్లా లభిస్తుంది చెప్పండి? అది దీని పేరే మన శాస్త్రంలో ముముక్షుత్వం అంటారండి. ఇది ఈ 4 సాధనలోనండి ముఖ్యమైందండి. ఈరోజు మొదటి రోజు కాబట్టి అసలు ఎందుకు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతకి అర్జునుడికి భగవద్గీత బోధిస్తున్నారనేటువంటి విషయం ఇప్పుడు చెప్పవలసి ఉన్నది. కాబట్టి ముఖ్యంగా అర్జునుడు ఎంత వైరాగ్యమును అవలంబించినారో దాన్ని చక్కగా దీంతో ప్రకటించి, ఈ వైరాగ్యం అనేది రేపటి నుంచి వచ్చేటువంటి అద్భుతమైన ఆత్మబోధకండి, ఈ పునాది. రేపటి నుంచి శ్రీకృష్ణ పరమాత్మ ఈరోజు ఏం చెప్పరండి, ఎక్కువగా చెప్పరు, ఏదో ఒక వాక్యం మాత్రం, అర్జున నా రథాన్ని ఇదో 2 సేనల మధ్య పెట్టాను, ఉవాచ పార్థ పశ్చేతాన్ సమవేతాన్ కురోనితి, ఇదండి ఉవాచ, ఒక వాక్యం చెప్పారు అర్జునుడు, అర్జున ఇదో రథం తెచ్చి ఈ 2 సేనల మధ్య పెట్టాను అంతే. ఈరోజు అది ఒక్క మాటేనండి కృష్ణుడు చెప్పేది. రేపటి నుంచి అద్భుతమైనటువంటి బోధ ఎందుకు చెప్పాలి చెప్పండి? వీరి యొక్క హృదయం పల్స్ గమనిస్తున్నారండి. పల్స్ అంటే నాడి. ఎవరు కృష్ణుడు? డాక్టరు. అర్జునుడు ఎవరు? పేషెంట్. భవరోగం, ఈ భవరోగం కలిగినటువంటి వీరిని చక్కగా టెస్ట్ చేస్తున్నారండి, నాడి చూస్తున్నారు, పల్స్. వాట్ మెడిసిన్ ఐ హ్యావ్ టు అడ్మినిస్టర్ అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా నాడి చూస్తున్నారండి. నాడి చూసి వారి దగ్గర ఎన్నో మందులు ఉంటాయండి, అన్నిట్లో పొటెన్షియల్ మెడిసిన్ రేపటి దినం అడ్మినిస్టర్ చేస్తారండి. అది మందులు ఉన్నాయండి, ఏదో కర్మయోగం, భక్తి యోగం, రాజయోగం, ఎన్నో ఉన్నాయి, కానీ అవన్నీ రేపు చెప్పరు. రేపు అద్భుతమైనటువంటి జ్ఞానయోగం, అది ఎవరు గురువులు వారు మొట్టమొదట్లో శిష్యునికి చెప్పరండి. కానీ అర్జునుడు అండి పిక్యూలియర్ కేస్, పిక్యూలియర్ కాదు, స్పెషల్ కేస్ అండి అది. ఎందుకంటే హీరో ఆఫ్ ది బ్యాటిల్,
యుద్ధంలో పాండవుల తట్టు యోధాగ్రేసరుడు కదండి అర్జునుడు. అటువంటి వారు గాంధీవం కూడా కింద పారేసి పాశుపతం కూడా కింద పారేసి ఏడుస్తుంటే ఏమండి అన్యమైన విషయమా, ఈ సీరియస్ కేసు. అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మ వెంటనే వీరిని అద్భుతం కర్మరంగంలోకి దించాలి, యుద్ధంలోకి వీరిని ప్రవేశపెట్టాలనేటువంటి ఉద్దేశంతో నిష్కామభావంతో ఈ కార్యక్రమాలు చేయాలనేటువంటి ఉద్దేశం వారికి నేర్పాలని ఏమండి చక్కగా రేపటి దినం జ్ఞానం యోగం ఉపదేశం చేస్తారు. ఇది హయ్యెస్ట్ ఫిలాసఫీ అండి. ఈ జ్ఞానం కనుక తెలుసుకోకపోతే ఈ జగత్తు సత్యం ఇదేమన్నా ఉద్ధరిస్తుందనే భావన ఉన్నంత వరకు మానవుడు కడతేరలేడండి. రేపటి దినం చెప్తారు నాయన నేను కానీ వీళ్ళను అందరూ శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపం. రేపు వస్తుందండి అద్భుతమైనటువంటి, ఇవాళంతా ఇంట్రొడక్షన్ అండి. అర్జునుడు యొక్క విలాపం ఇదంతా మనం వింటామే కానీ అసలు బోధ రేపటి నుంచి వస్తుందండి. అందులో ఉన్నటువంటి బోధలన్నింటిలో కూడా మహా పొటెన్షియల్ ఆ బోధ రేపటి దినం చెప్పబోతారు. జ్ఞానం చూడు, సామాన్యంగా అది గురువులు శిష్యులకి మొదట్లో చెప్పరండి, కానీ అర్జునుడు ఎవరో తెలిసిన క్వాలిఫైడ్ ఆస్పిరెంట్ అర్హత కలిగినటువంటి శిష్యుడు కాబట్టి అధికారం వారికి ఉన్నది కాబట్టి చక్కగా అన్నిటికంటే గొప్పదైనటువంటి ఆత్మబోధను రేపు చెప్పబోతారు. అదే మానవుణ్ణి తరింపజేస్తుందండి. ఆనాడు అర్జునుడికి దుఃఖం కలిగితే ఈ ఆత్మజ్ఞానం వినంగానే వారికి ఆనందం కలిగిపోయిందండి. మనకెందుకు కలగదు చెప్పండి? భగవద్గీత ఒకరిని ఉద్ధరించినప్పుడు తక్కిన వారిని ఎందుకు ఉద్ధరించదండి? అర్జునుడు ఎంతసేపు విన్నాడు చెప్పండి? కొద్దిసేపే కదా, ఏ ఫ్యూ మినిట్స్ విన్న తర్వాత వారికి ఎంత మార్పు వచ్చింది భగవద్గీత వింటే చెప్పండి? మొదట్లో నయోత్సే అంటాడు చూడండి, రేపు సాంఖ్యయోగం మొదట్లో నయోత్సే ఐ వాంట్ ఫైట్ అంటాడు. నేను యుద్ధం చేయనని భీష్మించి గాంధీవం కూడా కింద పారేసినటువంటి వారు భగవద్గీత వినంగానే నష్టో మోహ స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. కృష్ణ ఏ విధంగా ఆదేశిస్తే దాన్ని నేను ఆచరణలో పెడతాను అని శ్రీకృష్ణ పరమాత్మకి చక్కగా ఈ భగవద్గీత విన్న తర్వాత తన యొక్క అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. చూడు అంటే ఏమిటి, ఈ భవరోగం కంప్లీట్గా పోయిందనమాట, సందేహములు పోయినాయి. మొదట్లోను కాదు చివరికే కాదండి, ఇది మధ్యలోనే ఒక వాక్యం చెప్తారు, అది సామాన్యంగా ఎవరు బయట పెట్టలేదండి. భగవద్గీతలో చివరికి అర్జునుడు యొక్క సంశయాలు పోయినాయి అని చెప్పి చాలామంది అనుకుంటారు, మంచిదే. కానీ 11వ అధ్యాయం మొదట్లోనే అర్జునుడు గారు తన అభిప్రాయాన్ని వెల్లడిస్తారండి. అది చాలా ముఖ్యంగా మనం గమనించవలసింది. ఆ శ్లోకం వినండి, ఏకాదశి 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో మొదటి శ్లోకం. మదనుగ్రహాయ పరమం ముఖ్యమధ్యాత్మ సంగీతం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. ప్లీజ్ అండర్లైన్, మోహోయం విగతో మమ, మమ మోహ, మై ఇగ్నోరెన్స్ విగత, గాన్ ఫర్ ఎవర్. మధ్యలోనే చెప్పినాడు చూడండి, ఎంత అద్భుతమైనటువంటి బోధ భగవద్గీత, మీరే ఆలోచించండి. అది 18 అధ్యాయములు అయిన తర్వాత అర్జునుడి యొక్క ఈ మోహం అంతరించిందని చెప్పి జనుడు సామాన్యంగా అనుకోవచ్చుగాక, కానీ మధ్యలోనే పోయిందనే విషయం కొంచెం ఆలోచించండి. కనుక భగవద్గీత మెడిసిన్ ఎంత పొటెన్షియల్ శక్తి ఉన్నదో మీరు ఆలోచించుకుని వారికి ప్రయోగంలో చక్కగా ఫలితమును సత్ఫలితమును ఇచ్చినప్పుడు మనకెందుకు ఇవ్వదు చెప్పండి? ఎన్ని రోజులు మీరు పారాయణం చేస్తున్నారు చెప్పండి, ఏదైనా ప్రోగ్రెస్ ఉన్నదా చెప్పండి? అర్జునుడు గారికి అంత త్వరలో ప్రోగ్రెస్ వస్తే మనకెందుకు రాదు చెప్పండి? ఇది కనుక క్వాలిఫికేషన్ అనేది చాలా అవసరం, మన సాధన బట్టి ఉంటుందండి ఫలితం. చాలామంది జపాలు తపాలు చేస్తుంటారు కానీ ఏకాగ్రత ఎక్కడుందండి? ఇప్పుడు చాలామంది క్వాంటిటీ చూస్తున్నారే కానీ క్వాలిటీ చూడటం లేదండి. ఏమండి, నేను 1000 జపం చేశాను, 100000 జపం చేశాను, 1,00,000 బిల్వార్చన చేశాను, 100,000 ఒత్తులు ఎలిగిచ్చాను అంటే చెప్తుంటారు, అయ్యా దేవుడి గారికి క్వాంటిటీ పనికిరాదండి సరే, క్వాలిటీ. మీరు ఒక్క నామమైనా జపం చేయండి, ఏకాగ్రతతో భక్తిపూర్వకంగా జపం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుందండి. లక్షలు కోట్లనే మాట వదిలిపెట్టే శక్తి ఉన్నవాళ్ళు చేసుకోండి సరే. కనుక మనకు కావాల్సింది ఎంత జపము అని కాదండి, ఎట్లా జపం చేసినారు. ఒక ఆయన అండి జపం చేస్తున్నాడండి, సరిగా ఆ టైంలో మనం అక్కడికి వెళ్ళటం సంభవించింది. జపం అంతా పూర్తయిన తర్వాత వారిని కొంచెం పిలిచానండి, ఏమండి మహానుభావ ఏ మంత్రం జపం చేస్తున్నారు అని అడిగానండి. అష్టాక్షరి మహామంత్రం అన్నాడండి. అష్టాక్షరి అంటే ఏమిటి చెప్పండి? ఓం నమో నారాయణాయ. ఎన్ని జపం చేశారు అని అడిగానండి. పూసండి జపమాల 108 పూసలు, 108 ఇప్పుడే పూర్తయినాయి అన్నాడండి. సరే మీరు జపం చేసేటప్పుడు మీ మనస్సు ఎక్కడున్నదో కొంచెం చెబుతారా అని అడిగానండి. మీరు జపం చేస్తున్నారు బాగానే ఉంది, అంతా పూర్తయింది కదా, మీరు జపం చేసేటప్పుడు మీ మనస్సు దేని మీద లగ్నమై ఉన్నదో కొంచెం దయచేసి చెప్పండి అన్న. ఆయన ఉన్నది ఉన్నట్టుగా కొండ బద్దలు కొట్టి చెప్పాడండి. మహానుభావ మా మనస్సు ఎక్కడుందంటే జపం చేసేటప్పుడు పెద్ద పూస ఇంకా తగల్లేదే, చేతికి తగల్లేదే, తగల్లేదు ఇదే కలవరం అంటండి. ఆ పెద్ద పూస తగిలితే అయిపోతుందండి 108, అంతే అవతలు పారేస్తాడు పోతాడు వాడు.
ఇంకా తగలలేదే తగలలేదు, ఇదేనండి నమో నారాయణ పోయింది, పెద్ద పూస పెద్ద పూస ఇది. ఈ విధంగా ఏకాగ్రత లేనిటువంటి జపాలు ఎన్ని చేసినా కూడా ఏం ప్రయోజనం ఉండదు. కనుక ఒక్క నామైన ఓం నమో నారాయణాయ పరగట్ ది వరల్డ్, పరగట్ ఎవరిథింగ్, పరగట్ యువర్ బాడీ, అన్ని మర్చిపోయా ఒక్క ఆ భగవంతుని యొక్క నామం మనం జపం చేస్తే ఎంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి చెప్పండి. కనుకనే కాన్సన్ట్రేషన్ చాలా ముఖ్యం, ఏకాగ్రత. శ్రీకృష్ణ పరమాత్మ రేపు 6వ అధ్యాయంలో చెప్తారు, దిశశ్చ అనవలోకయన్, దిక్కులు చూడద్దు. ప్రశాంత మనసం హీనం యోగినం సుఖముత్తమం, ఆయన ఇతరమైన గొడవలన్నీ మనస్సుకు రానియకుండా నీ మనస్సును ఆత్మ ఎందు స్థాపిస్తే వండర్ఫుల్ హ్యాపీనెస్. గీతలో చెప్తారు, ప్రశాంత మనసం హీనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమ కల్మషం. ఉత్తమం సుఖం, చూడు వండర్ఫుల్ హ్యాపీనెస్ అనమాట అది. అది కొంచెం అనుభూతం చేసుకోవాలని, ఊరికే నోటి మాటలతో కాదు అది. ఈ మెడిటేషన్ అనేది గీతలో రేపు 6వ అధ్యాయంలో చెప్పేది, ఇది ప్రాక్టికల్ కోర్స్ అండి ఇది. ఏదో ఒక అర్జునుడికి చెప్పారని అనుకోబాకండి, మనం కూడా వారు చెప్పి కృష్ణుడు చెప్పినట్టు చక్కగా ఆసనం వేసుకుని దృష్టిని భూమధ్యంలో నాసికాగ్రహం ఎక్కడొక్కడ స్థాపించుకొని మనస్సును పరిపర విధంలో బయటికి పోనీయకుండా దానికి బుద్ధి చెప్పి చూడండి. మనస్సు బుద్ధి అని రెండున్నాయండి, మనస్సు పరిగెత్తుతుంది, బుద్ధి నిశ్చయం చేస్తుందండి. రెండింటికి డిఫరెన్స్ తెలుసుకోండి, రెండు వస్తువులు ఉన్నాయి మనలో, మనస్సు బుద్ధి. మనస్సు అండి ఇమాజినేటివ్ ఫ్యాకల్టీ, ఇది డిటర్మినేటింగ్ ఫ్యాకల్టీ. చూసారా, బుద్ధి అనేటువంటిది నిశ్చయం చేస్తుందండి, మనస్సు పరిగెత్తుతుంది, బుద్ధి నిశ్చయం చేస్తుంది. మీకు సరిగా అర్థమైందో లేదో ఒక ఉపమా దృష్టాంతం చెప్తే మీకు అర్థమవుతుంది మనస్సు బుద్ధి యొక్క భేదం. ఇప్పుడు మీరందరూ ఇక్కడ కూర్చున్నారు కదా, మనస్సు కొంచెం కదిలిస్తూ ఉంటుందండి కొందరికి, కొందరికి అందరికీ కాదండి. ఇంటికి వెళ్ళదామా ఇంటికి వెళ్ళదామా అని బుద్ధి చంపలు వాయిస్తుంది, నోరు మూసుకో, ఇంకొక అరగంటగానో కూర్చుంటే అందరం వెళ్ళిపోదాం. ఇంతేనండి భేదం, మీరు బాగా కనిపెట్టండి ఈ రెండిట్లో భేదం. కనుక బుద్ధి అనేటువంటిది చాలా గొప్పదండి, మనస్సు ఏమిటి ఊరికే కదులుతూ ఉంటుంది, బుద్ధి అనేది నిశ్చయం చేస్తుంది. కనుక ఇప్పుడు జీవితం, జీవితంలో అనేక మంది అనేక రకాలుగా ప్రవర్తిస్తున్నారు, ఊపిరి తిరగకుండా ఏదేదో ప్రాపంచ కార్యములు చేస్తున్నారు. బుద్ధి అంటుంది, నాయన ఓ మనస్సా, ఎన్ని జన్మలు తిన్నావు, ఎన్ని జన్మలు తాగినావు, ఎన్ని జన్మలు ఈ ప్రాపంచ సుఖాలు అనుభవించావు, నీకైనా మోక్షం కలిగిందా, నీకేమైనా పూర్ణ సుఖం కలిగిందా, జన్మరాగిత్యం సిద్ధించిందా అని చెప్పి బుద్ధి దానికి చక్కగా దారి చూపిస్తుందండి, దేని మనస్సుకి. కనుక మహనీయుల యొక్క హృదయం ఇట్లాగే ఉంటుందండి, రెండిటికి యుద్ధం జరుగుతుంటుంది, మనస్సుకి బుద్ధికి యుద్ధం జరుగుతుంటుందండి. బుద్ధి గనక శక్తివంతంగా ఉంటే మనస్సుని అణగదొక్కుతుందండి. సరే, ఆ జన్మార్జితమైనటువంటి సంస్కారములు అంటే వాసనలు. అయ్యా వాసన అనే పదం మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, తెలుగులో వాసన కాదండి, సంస్కృతంలో వాసన అంటే టెండెన్సీ, సంస్కారం, పూర్వజన్మ అలవాట్లు. చూచారా, ఈ అలవాట్లు వాసనారూపంగా పరిణమించి జీవుణ్ణి వేధిస్తున్నాయండి. సరే, ఆ అలవాట్లను కనుక మనం లోబడిపోతే ఓడిపోతామండి. సరే, జీవితం దుఃఖమయం అయిపోతుందండి. ఏం చేయాలి చూసిన వశిష్ఠులు వారు చెప్పారు, యోగ వాసిష్ఠులు, నాయన పూర్వజన్మ కర్మ, పూర్వజన్మ సంస్కారం ఎట్లయినా ఉండని, డోంట్ కేర్ ఫర్ ఇట్. ఇప్పుడు మహాత్ముని యొక్క సాంగత్యం చేత మంచి సంస్కారమును కలుగు చేసుకుని దాన్ని ఓడించండి. సరే, దాంతో కుస్తీ పట్టండి, దాన్ని మెడపెట్టి గెంటి అవతలు పారేయండి. ఏది? దుర్గుణం, దురాచారం, దుస్సంస్కారములు, దురలవాట్లు, దుర్వాసనలు, వీటన్నిటి కూడా యూ హ్యావ్ టు క్యాస్ట్ దెమ్ ఆఫ్ ప్రయత్నపూర్వకంగా. అప్పుడు ఎట్లా ఉండాలి? బుద్ధి మహాశక్తివంతంగా ఉండాలి. భగవద్గీత అంతా పూర్తయ్యే టైంలో కృష్ణ పరమాత్మ ఒక వాక్యం చెప్తారండి, లాస్ట్ చాప్టర్, బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్యచ. అర్జున బుద్ధిని మహాశక్తివంతంగా ధైర్యవంతంగా కలుగు చేసుకో అంటాడు. బుద్ధ్యా చూడండి, మనస్సు అని చెప్పలేదు అక్కడ, బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్యచ. 51వ నంబర్ చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్ శ్లోకం అండి. ఓ అర్జున, బుద్ధిని చాలా శక్తివంతంగా పవర్ఫుల్గా తయారు చేసుకో. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్యచ శబ్దాదేన్ విషయాంశ త్వా రాగద్వేషౌ యుదస్య చ. కనుక ఈరోజు అర్జున విషాద యోగం అని వచ్చినప్పుడు అర్జున విషాదాన్ని మనం జాగ్రత్తగా అనుసరించాలి. అర్జున విషాదం అంటే దేని కొరకు? ధర్మం కోసం, దైవం కోసం పరితపిస్తున్నారు. ధర్మం కొరకు అండి, ధర్మ సమ్మూఢ చేతాహం రేపు వస్తుందన్నది. కనుక ఇది కూడా ఒక యోగం, పరితపించాలి దేవుడి కోసం తీవ్రంగా, ధర్మం కోసం, దేవుని కోసం. ఎప్పుడు నేను పొందుతానా, ఈ జన్మ ఎట్లా సార్థకం అవుతుందా, ఇన్ని జన్మలు నేను వేస్ట్ చేసినానే అని చెప్పి మనస్సుకి బుద్ధి చెప్పాలండి. సార్, ఈ జన్మలో మన కర్తవ్యం ఏమిటి తెలుసండి? బుద్ధి రూపం, బుద్ధి యొక్క శక్తిని ఇనుమడింపు చేసుకుని మనస్సుకి హితబోధ చేయాలి. అప్పుడు ఈ మనస్సు మనకి మంచి దారికి వస్తుందండి. మన మాటలు కనుక చక్కగా వింటే, అది ఆచరిస్తే అవర్ వర్క్ ఈస్ ఫినిష్ అంతే. మనస్సు కనుక లోపరుచుకుంటే ఇంకా చేయవలసింది ఏమిటండి? బుద్ధి మనస్సు రెండు కంట్రోల్లో ఉంటే ఇంకా చేయవలసింది ఏమిటి చెప్పండి? మానస బోధ అని చెప్పి 108 తత్వాలు ఉన్నాయండి.
ఒక మహనీయుడు మనస్సును కూర్చోబెట్టి చక్కగా బోధిస్తాడని చూడండి. ఒక వాక్యం చెప్తాను వినండి. సంసార మందలి అల్ప సుఖముల చూచి మురిసిపోవగనేల మనస ఆనందముగదో సువిషయ భోగములన్నీ మూనాళ్ళ ముచ్చటే మనస. సంసార కోపమున దిక్కుతోచకయుండి విలపించుటేలకో మనస గురుపాదముల బట్టి తత్వంబు తెలుసుకొని తప్పించుకోవోయి మనస. ఎన్ని జన్మల నుండి బంధంబు వదలక దుఃఖించుచున్నావు మనస. నరజన్మ మందున జ్ఞానంబు ఆర్జించి తాపంబు బాపుకో మనస. దారుణం బైనట్టి సంసార వ్యాధిని పోగొట్టుకోవోయి మనస. పుట్టి చచ్చుట యందు పురుషార్థమేమియో బాగుగా యోచించు మనస. ఈ విధంగా 108 బోధలు ఉంటాయండి. మానస బోధ చక్కగా మనస్సును కనుక హితబోధ చేస్తే అది కనుక దారికి వస్తే ఇంకా ఏమిటండి చేయవలసింది? సాక్షాత్ మోక్షం అనేది కర్తలామలకం అయిపోతుందండి మనస్సును కనుక మనం కంట్రోల్లో పెట్టుకుంటే. అది కనుక ఇప్పుడు అర్జునుడు ధర్మం కోసం దైవం కోసం పరితపించి లోకానికి ఒక చక్కని మార్గం ప్రసాదించినారని చెప్పారు. వైరాగ్యం అనేటువంటిది ఈ అధ్యాయంలో చాలా ముఖ్యం ఉన్నది. వైరాగ్యం చూడు, అన్నిటినీ వదిలిపెట్టేశాడు, ఇంకా మిగిలేదు ఏమిటండి? ఈ దైవ విద్యలో ముఖ్యమైన కీలకం చెప్తున్నాను, అన్నిటినీ వదిలిపెడితే మిగిలిందే దేవుడు అండి. చేసేటువంటి శక్తి కనుక పొందితే కనుక క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగం 13 దగ్గర నుంచి మీరు చూడండి శీర్షికలు ఎట్లా ఉంటాయో. బోధ అంటే నిజంగా వండర్ఫుల్ బోధ అండి. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని నిమిత్తంగా పెట్టుకుని మనందరికీ బోధించినారు అది. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం, ప్లీజ్ అండర్లైన్ విభాగం. గుణత్రయ విభాగ యోగం, ప్లీజ్ అండర్లైన్ విభాగం. దైవాసుర సంపత్ విభాగ యోగం, చూడండి మళ్ళా విభాగం. శ్రద్ధాత్రయ విభాగం, చూడండి ఈ అధ్యాయం చూసినా అక్కడి నుంచి 13 దగ్గర నుంచి విభాగం విభాగం అని ఎందుకు చెప్పినారు కృష్ణ పరమాత్మ? చూడండి మనం చేయవలసింది అంతేనండి, ఇంకేమి కంగారు పడబాకండి. వేదాంతం అంటే ఎవ్వరు కూడా నిరుత్సాహపడవలసిన పని లేదు. రెండు వస్తువులు కలిసి నీ వేరు చేయండి. ఇప్పుడు అరటి పండు ఏమండి, చిన్న పిల్లవాడికి ఇవ్వండి, పాకుతాడు చూడండి, నేల మీద పాకుతాడే, వాడికి ఇవ్వండి అరటి పండు, ఏం చేస్తాడు తెలిసిన? రెండు కలిపి దంచుతాడండి, వాడు రెండు కలిపి కొట్టేస్తాడు. అదే కొంచెం పెద్దవాడికి ఇవ్వండి, వేరు చేస్తాడు చూడండి, తోలు తీసి అవతల పారేసి లోపల గుజ్జు తింటాడు. ఇంతేనండి వేదాంతం, ఇంతే. ఎవరు కంగారు పడరు. మిమ్మల్ని ఎవరైనా అడిగితే వేదాంతం ఏమిటంటే అరటి పండు చెప్పండి సరిపోతుందండి, ఏమి లేదండి దీంట్లో. గుజ్జు తినటం, తొక్కు పారేయటం, ఈ ప్రపంచంలో రెండు కలిసి ఉన్నాయండి. ఏది అశాశ్వతం, శాశ్వతం. కనుక ఈ రెండింటిని కొంచెం డివైడ్ చేసేటువంటి శక్తిని కనుక మనం వివేకం చేత సంపాదించుకుంటే ఇక కొత్తగా చేయవలసింది లేదండి అది. కనుక అర్జున విషాద యోగం అనేటువంటి అధ్యాయంలో మొట్టమొదట వైరాగ్యం అది. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితేనవా. అర్జున్ యొక్క స్టేట్మెంట్ అండి చాలా అద్భుతమైనటువంటిది అండి. దీన్ని ఊతగా తీసుకుని శ్రీకృష్ణ పరమాత్మ రేపటి నుంచి బోధ చేస్తారు. అర్జునుడికి వైరాగ్యం కలిగింది. వైరాగ్యం కలగకపోతే ఈ బోధ చెప్పినా కూడా నిరుపయోగం అయిపోతుందండి. సరే, మురికి వస్త్రానికి రంగు వేస్తే అంటుతుందా చెప్పండి? అది లేదు కదా. అదేవిధంగా వైరాగ్యం చేత హృదయం కనుక నిర్మలం అయిపోతే గురువు యొక్క బోధ చక్కగా హృదయంలో ప్రవేశిస్తుందండి. అందుచేతనే రేపటి వరకు వెయిట్ చేస్తాడండి కృష్ణ పరమాత్మ. బోధ త్వరగా చెప్పలేదు, పల్స్ చూస్తున్నాడు. ఇక మొదటి అధ్యాయం అంతా పల్స్ చూడటమేనండి. ఇన్ వాట్ సిచ్యువేషన్ ఈజ్ అర్జున్ ఆఫ్ మైండ్, జాగ్రత్తగా పరిశీలించి రేపటి నుంచి చెప్పారు. ఎందుకు? వైరాగ్యం అనేది అద్భుతంగా కలిగిపోయిందండి. ఏమిటి వైరాగ్యం అంటే చెప్పండి? ఇల్లు వాకిలు వదలటం కాదు, వాటి మీద ఆశ వదిలిపెట్టుకున్నాడు. చూడండి, ఇప్పుడు అర్జునుడు అన్నీ వదిలిపెట్టి అరణ్యానికి పోలేదండి, కాషాయ వస్త్రం వేయలేదండి, ప్రపంచంలో ఉన్నాడు కానీ డిటాచ్మెంట్ అది. శ్రీకృష్ణ పరమాత్మ, డూ యువర్ వర్క్ బట్ అన్అటాచ్. ప్రపంచంలోనే ఉండు, రేపు వస్తుందండి కర్మ, ఎల్లుండి వస్తుంది కర్మయోగం. భగవద్గీత అన్ని వదలమని చెప్పి చెప్పదండి. నాట్ రెనన్సియేషన్ ఆఫ్ యాక్షన్ బట్ రెనన్సియేషన్ ఇన్ యాక్షన్ అది. గీత టీచర్స్ నాట్ రెనన్సియేషన్ ఆఫ్ యాక్షన్ బట్ రెనన్సియేషన్ ఇన్ యాక్షన్ అది. కర్మలో ఉండేటువంటి దోషం వదలాలే కానీ కర్మను వదలద్దు అని శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ఉపదేశం చేస్తారు అర్జునుడు గారికి అండి. ఈ వైరాగ్యం కలగటం అనేది అద్భుతమైనటువంటి విషయం అండి. సార్, ఈ వైరాగ్యం కనుక లేకపోతే ప్రపంచ వస్తువుల మీద ఆశలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటే, వాటి మీద పరిగెత్తుతుంటే, హౌ కెన్ యూ కాన్సన్ట్రేట్ అపాన్ దిస్ పర్మనెంట్ థింగ్? మన హృదయంలో శాశ్వతమైన వస్తువు ఉన్నది కదా, ఎట్లా మనస్సు నిలుస్తుంది? ఇటు పరిగెత్తను, అటు పరిగెత్తను, అది చూడాలి, ఇది చూడాలి, ఇది తినాలి, తాగాలి, గంతులు వేయాలి అని చెప్పి మనస్సు ఇట్లా పోతుంటే
శాస్త్రం ఏకాగ్రత ఎక్కడ? కనుకనే కృష్ణ పరమాత్మరే 12వ అధ్యాయంలో చెప్తారు, యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్య ఇతదాత్మన్యేవ వశం నయేత్. అర్జున, ఎప్పుడెప్పుడు నీ మనస్సు బహిర్ముఖంగా పోతుందో విచారణ చేసి ఎక్కడికి పోతుందో ఎక్కడికి వాగుతుందో గమనించి దానికి బోధించండి. ఓ మనస్సా, ఎన్ని జన్మలు దాని మీద వాళ్ళావు, ఎన్ని జన్మలు తిన్నావు, ఎన్ని జన్మలు తాగినావు, నీకేమైనా తృప్తి కలిగిందా అని చెప్పి దానికి చక్కగా బోధ చేయండి. సార్ ఇదేనండి కృష్ణ పరమాత్మ చెప్పిన బోధ. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ వశం నయేత్. వైరాగ్యము సాధనలు అండి, నాలుగు ఉన్నాయండి. అది పారిభాషిక పదాల్లో చెప్పాలంటే చెప్తున్నాను, ముందుగా వినండి, తర్వాత సామాన్యమైన భాషలో చెప్తాను. పారిభాషిక పదాలు, నిత్యానిత్య వస్తు వివేకం, ఇహాముత్రార్థ ఫలభోగ విరాగం, క్షమాది షట్క సంపత్తి, ముముక్షుత్వం, నాలుగు సాధనలు అండి. ఈ నాలుగు సాధనలు ఎవరు చక్కగా ఆచరించుకుంటారో బ్రహ్మ విచారంలో ప్రవేశం కలుగుతుందండి. బ్రహ్మ విచారణ అందరూ చేయకూడదండి, చేసినా కూడా ఉపయోగం లేదు. ఈ సాధనల చేత హృదయం ఎప్పుడు పరిశుద్ధం అవుతుందో వారికి క్వాలిఫికేషన్ వస్తుందండి. దీని పేరే సాధన చతుష్టయ సంపత్తి. వ్యాసులు వారండి బ్రహ్మసూత్రం రాసేటప్పుడు మొట్టమొదటి సూత్రం ఏమిటి చెప్పండి? ఏంటి? అథాతో బ్రహ్మ జిజ్ఞాస. దానికి శంకరాచార్యులు వారు వ్యాఖ్యానం, అథ ఇమ్మట, అథ ఆఫ్టర్ వర్డ్స్, దేని పిమ్మట? సాధన చతుష్టయ సంపత్తి ప్రాప్తి అనంతరం. సాధన చతుష్టయం బాగా ఆచరించిన తర్వాత బ్రహ్మ విచారణ చేయవయ్యా, చక్కగా మనస్సు నిలుస్తున్నారు. ఈ సాధన చతుష్టయ సంపత్తిలో వైరాగ్యం అనేది కీలక స్థానం అని. నిత్యానిత్య వస్తు వివేకం, ఈ పారిభాషిక పదాలు తీసేసి చెప్తాను సులభంగా. వివేకము, వైరాగ్యము, ఇంద్రియ నిగ్రహము, మోక్షేచ్ఛ, ఈ నాలుగు కనుక మనం సంపాదించుకుంటే ఇంకా కరతలామలకం అయిపోతుందండి. ఇంకా బ్రహ్మ విచారణ ఏమిటండి? దానంతటదే వస్తుందండి. సరే, అథాతో బ్రహ్మ జిజ్ఞాస. ఇప్పుడు అర్జునుడు కలిగింది ఏమిటంటే దీనిలో ఈ నాలుగిట్లో వైరాగ్యం. ఈ వైరాగ్యం అనేది ఎప్పుడు కలుగుతుందో, ఇక మనస్సు ఎక్కడికి పరిగెత్తుతుంది చెప్పండి? బాహ్యమంత శూన్యము తుచ్ఛము అని చెప్పి అనుకున్నప్పుడు ఏమన్నా వెళ్తుందా చెప్పండి? చిన్న దృష్టాంతం, మన శాస్త్రంలో చెప్పిన దృష్టాంతం అండి. ఒక సముద్రపు రేవు ఉన్నదండి, ఆ రేవు దగ్గర ఒక పడవ ఉందండి. పడవ దానికి తెరచాప కట్టడానికి పెద్ద కర్ర ఉందండి, మధ్యలో పెద్ద కర్ర, పొడుగాటి కర్ర, ఎందుకంటే తెరచాప. అది దాంట్లో ఒక ఇంజన్ ఉందండి, స్టీమ్ ఇంజన్. ఆ స్టీమ్ ఇంజన్ స్టార్ట్ చేశారండి. స్టార్ట్ చేస్తే పడవ మంచి వేగంతో సముద్రంలోకి వెళ్ళిపోయిందండి. వెళ్ళక పూర్వం ఒడ్డు నన్ను చూడండి, ఆ కర్ర పైన ఒక కాకి వాలిందండి. ఒక కాకి వచ్చి దాని మీద వాలింది. ఇది స్టార్ట్ అయిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. 4 మైళ్ళు వెళ్ళిందండి సముద్రంలో, అగాధమైనటువంటి సముద్రం. 4 మైళ్ళు వెళ్ళిపోయింది, కాకి మాత్రం అక్కడే కూర్చుందండి. ఏది కర్ర పైన, దానికి ఏం తెలుసు ఇది స్టార్ట్ అయిందని? పోయింది 4 మైళ్ళు మహా సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయిందండి. అప్పుడు కాకి ఎగిరిపోదామా అని అభిప్రాయం కలిగింది. ఎగిరిపోయిందండి. ఎక్కడ వాల్తుంది? బయట అయితే ఒడ్డున ఇంటి మీదో చెట్టు మీదో ఎక్కడో అక్కడ వాల్తుంది, కానీ మహాసముద్ర ఒడ్డున ఎక్కడ వాల్తుంది? కొంచెం దూరం ఎగిరి కర్ర మీద వచ్చి మళ్ళీ వాలిందండి. కర్ర ఒక్కటే శరణ్యం, ఇంకా ఏమీ లేదండి, అక్కడ చెట్టు లేదు, పుట్ట లేదు. కొంచెం ఎగరటం, మళ్ళీ కర్ర మీద వచ్చి వాలటం, ఏ విధంగా ప్రతిసారి ఎగరటం, మళ్ళీ అక్కడ వాలటం. ఇది ఉపమానంగా చెప్పారండి పెద్దలు. నౌకాగ్ర కాకవత్ అన్నారు. ఓ ముముక్షులారా, మీరు ఎట్లా ఉండాలో తెలుసిన? నౌకాగ్ర కాకవత్, ఆ కర్ర పైన ఉన్నటువంటి కాకి మోస్తరు ఉండాలి. అనగా ఎక్కడైనా వాలటానికి అవకాశం లేకుండా చేసుకోండి. చూడండి, ఎప్పుడు ఈ చూడండి, అన్ని వస్తువులు పంచ విషయాలు ఉన్నాయి చూడండి, శబ్ద స్పర్శ రూప రసగంధ, వీటి మీద వాళ్తుంటే ఇక మనస్సు ఆత్మ మీద ఎట్లా స్థాపన అవుతుంది? కనుక వాటి మీద వైరాగ్యం కలుగుంటే అది ఉపసంహరింపబడుతుంది. కాకి మోస్తరు, కాకి కర్ర మీద ఎప్పుడు వాళ్తుంది? చుట్టూ ఏమి లేనప్పుడు. అదేవిధంగా మానవుడు కూడా తన చుట్టూ, హీ మస్ట్ మేక్ వాక్యూమ్. అది వాక్యూమ్, ఇదంతా తుచ్చం, ఇదంతా అల్పం, ఎన్ని జన్మలో తిన్నాను, ఎన్ని జన్మలో తాగినాను, ఇది మన ఏమైనా ఉద్ధరిస్తుందా అనేటువంటి విచార, దాని చేత వైరాగ్యం కలుగుతుందండి. సార్ వాటినే ఆశ్రయించుకుంటే ఏనాటికైనా డౌన్ ఫాల్, మానవుడు పతనం పొంది తీరాలండి. అది ఒక ఊళ్ళోనండి ఒక లక్షాధికారి ఉన్నాడండి, లక్షాధికారి, 6 అంతస్తులు మేడ కట్టాడండి. 6 అంతస్తులు ఎట్లా కట్టాడు తెలుసినా? మయుడు మోస్తరు నిర్మాణం జరిగిందండి. అద్భుతంగా ఉందండి. ఆ ఊళ్ళో ఎవరికి అటువంటి మేడ లేదండి. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఎందుకు కట్టాడు తెలుసినా? అందరూ దీన్ని చూడటానికి రావాలనో, నన్ను స్తోత్రం చేయాలి అనేటువంటి ఉద్దేశం అండి ఆయనకి. ప్రతి వారు ఆ మేడ చూడటానికి వస్తున్నారండి. ఓ పైన 6వ అంతస్తు మీద తన కాపరం, అంటే ఏమిటి, తాను ఉండేటువంటి పైన 6, ఈ తక్కిన 5 అంతస్తులు అద్దెలికి రెంట్కి ఇచ్చేశాడు. ఓ బాగా 1,00,000 సంపాదిస్తున్నాడండి.
ఆ పైన తాను ఉండేటువంటి నివాసం ఎట్లా ఉందో తెలుసిన, తాళగచ్చు, చుట్టూ అద్దాలు, అంత మోడర్న్ ఎక్విప్మెంట్ అంతా పెట్టాడండి పైన. ఎందుకంటే వాడు ఉండేది కదా, అద్దాలు గిద్దాలు అన్ని పెట్టేశాడండి. ఎవరైనా ఊరికి పెద్ద మనుషులు వస్తే ఆహ్వానం చేస్తాడండి, అయ్యా దయచేయండి నా మేడంతా చూడండి. ఆరంతస్తులు ఎక్కిన తర్వాత పైన అండి విజిటర్స్ బుక్ అని పెట్టుకున్నాడండి, విజిటర్స్ బుక్ అని ఏమంటారు కదా, మీ అభిప్రాయం రాయండి పుస్తకంలోని ఓ బుక్ పెట్టుకున్నాడండి. అందరూ స్తోత్రం చేస్తున్నారు, ఆహా ఇటువంటి భవనం మేము ఎక్కడ చూడలేదు, అద్భుతం, వండర్ఫుల్, మయుని కూడా తిరస్కరించేట్టుగా ఉంది ఇది అని అందరు రాస్తుంటే ఒక సాధువు గారిని భిక్షకు పిలిచాడండి. ఎవరు, లక్షాధికారి, ఒక సాధు. పైన ఆరంతస్తులు ఎక్కించి పైన అండి భోజనం పెట్టాడండి సాధువు గారికి. భోజనం అంతా అయిన తర్వాత ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ సాధుగారు నా మేడ చూచారని, చూడటమేంటి భలే బాగా చూచానన్నాడు, మీ అభిప్రాయం ఏంటో కొంచెం రాస్తారా పుస్తకంలో అన్నాడండి. నేను రాసేవాడిని కాదు, రాసే అలవాట్లేదు, కావాలంటే చెప్తాను నోటితో చెప్పండి అన్నాడు. ఇటువంటి భవనం నా జీవితంలో ఎక్కడ చూడలేదు, కానీ ఒక్క విషయం తలుచుకుంటే నాకు ఏడుపు వస్తున్నది, చింతగా ఉంది అన్నాడు. ఏమిటన్నాడు, ఈ ఆరవంతస్తు మీద పైన ఎప్పుడైనా మీరు చనిపోతే మీ శవాన్ని దించటం కష్టం అన్నాడండి. ఎందుకంటే ఆరంతస్తులు దించితే వాడు తెస్తాడండి వాడు. అప్పుడు కళ్ళు తెరుచుకున్నాడండి, నారాయణ నారాయణ, నా వెంట వచ్చేది కాదే ఇది, నేను చచ్చిన తర్వాత దీని ఏమైనా కావిలించుకుని పరలోకానికి తీసుకుపోతానా అని ఆలోచన వచ్చేసింది. అంతవరకు ఆహా వెంట రావాల్సిందే ఇదంతా అని అనుకున్నాడండి. ఇంత చక్కని పోదండి ఇది, ఎవ్రీథింగ్ షుడ్ బి డ్రాప్డ్ హియర్ ఓన్లీ. సరే ఆ విషయం తెలుసుకుంటే ఎంత వైరాగ్యం కలుగుతుంది చెప్పండి. శాశ్వతంగా మన వెంట వచ్చేటువంటిది ఏమిటి చెప్పండి, మనం చేసిన ధర్మకార్యం, మనం చేసిన పుణ్యకార్యం, మనం చేసిన శుభకార్యం, ఇది వెంట వస్తుందండి. అదేవిధంగా దుష్టకార్యం, దోషకార్యం, ఇవన్నీ పాపం పుణ్యం రెండు వెంట వస్తాయండి. పాపాన్ని తగ్గించుకుని కంప్లీట్గా దులిపివేసి పుణ్యాన్ని వెంట తీసుకుపోవాలండి, అది మన యొక్క జీవిత కర్తవ్యం. సరే దీన్నే కనుక నమ్ముకుంటే ఈ లక్షాధికారి చూడండి ఏమైపోయింది అని పని చెప్పండి. ఏమో తన వెంట వస్తుంది, ఇదంతా కూడా నేను పోతానని చెప్పి అనుకున్నాడు కదా, ఏమైపోయింది చెప్పండి. కనుక వైరాగ్యం అనేది అన్నిటికంటే చాలా ముఖ్యం అని చెప్పి గమనించండి. ఇప్పుడు అర్జునుడు తన యొక్క ఈ అనుభవం ద్వారా ఇటువంటి వాక్యములు వెల్లడి చేస్తే శ్రీకృష్ణ పరమాత్మ చాలా ఆనందపడుతున్నాడండి, ఆహాహా దోహదం కలుగు చేస్తాడండి. సార్ ఈ అర్జునుడితో ఎన్ని సంవత్సరాలు వీరు కలిసిమెలిసి ఉన్నారు చెప్పండి. కృష్ణుడు వీరెవరో తెలుసండి, సఖుడు, ఆప్తుడు, బంధువు, అన్నీ కలిసి ఉన్నాయండి వీళ్ళిద్దరికి రిలేషన్స్. ఎవరికి, కృష్ణుడికి, అర్జునుడికి, కానీ ఈత ఎందుకు చెప్పలేదు చెప్పండి. ఎన్నో ఇన్స్టెన్సెస్ ఉన్నాయి కదా, ఎన్నిసార్లు వీళ్ళిద్దరు కలుసుకున్నారు కదా, ఎవరు, అర్జునుడు, కృష్ణుడు, కానీ కృష్ణుడు ఎందుకు బోధ చెప్పలేదు చెప్పండి. వెయిటింగ్ ఫర్ ది ఆపర్చునిటీ. ఏమిటి ఆపర్చునిటీ చెప్పండి, వైరాగ్యం. చక్కని వైరాగ్యం కనుక కలిగితే ఈ ఆత్మబోధ జీర్ణం అవుతుందండి. లేకపోతే ఇదంతా సత్యము, ఇది ఎల్లప్పుడూ నేను అనుభవిస్తుంటానంటే ఇంకా ఏకాగ్రత ఎక్కడ ఉంటుంది చెప్పండి. కనుక మనస్సును అంతర్ముఖం చేయాలంటే దీనంతా నెగెట్ చేయాలండి, అంతా కూడా బరువు అండి, ఏనాటికైనా బరువు అని దూరంగా పారేయాలండి. సరే భారమేమియులేకయుండన్న తత్వబోధ, 108 తత్వాలు ఉన్నాయండి, ఇంకో చిన్న పుస్తకం, దాంట్లో చెప్పిన విషయం ఇదంతా. ఈ బయట వస్తువులు కానీ, సంకల్పములు కానీ, వృత్తులు కానీ, సంస్కారములు, ఇవన్నీ లగేజ్ బరువు. ఎవరైనా ప్రయాణానికి పోతుంటే లగేజ్ ఎంత తగ్గించుకుంటే అంత మంచిదండి. మీలో చాలామంది ప్రయాణాలు చేశారు కదా, ఎప్పుడు లగేజ్తో ఎంత బరువుతో కనుక పోతే అంత హోప్లెస్గా ఉంటుందండి ఏది ఆ ప్రయాణం, శాంతి సుఖం ఉండదండి. ఇప్పుడు చూడండి ఈ మధ్య ఒక ఆయన బద్రీనాథ్కి, బద్రీనాథ్ ఎట్లా పోయినాడు తెలుసండి, 4 తంటి పిల్లలు, 6 ట్రంకు పెట్టెలు. నా అభిప్రాయం ఏంటంటే దారిలోనే బద్రీనాథుడు కనిపిస్తాడండి, దారిలోనే ఎక్కడ బద్రీనాథు, ఎక్కడ ఈ ట్రంకు పెట్టెలు, ఎక్కడ మోసుకుని చేస్తాడు చెప్పండి. కనుక ప్రయాణం అయిపోయేవాడు ఎంత లగేజ్ తగ్గించుకుంటే అంత మంచిదండి. మీరు ఎప్పుడైనా రైల్వే స్టేషన్కి వెళ్ళండి, రైల్వే వారు బోర్డు మీద, ఆ గోడల మీద, పెట్టెల మీద ఒక వాక్యం రాస్తున్నారండి, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్. ఎంత చక్కనిదండి, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్. ఓ ప్రయాణికులారా సామాను తగ్గించుకోండి మహానుభావ, ప్రయాణం చేసేప్పుడు సామాన్, ఇప్పుడు చూడండి ప్లేన్ మీద వెళ్ళేవాడు హ్యాండ్ బ్యాగ్ తీసుకుని పోతాడని చూడండి, ఎంత తగ్గించుకుంటే అంత మంచిదండి. సరే కనుక నిజంగా రైల్వే వాళ్ళు ఎంత వేదాంతం చదువుకున్నారో కానీ లెస్ లగేజ్ అంటున్నాడండి, అది మనకు ఉపయోగిస్తున్నదండి. ఈ ప్రయాణం ఉన్న చూడండి దీర్ఘ ప్రయాణం, ఏమంటే మీరు ప్రయాణం అంటారు ఏమిటన్నా, నేను అంటాం కాదు. కృష్ణుడు అర్జునుడు ఇద్దరు కూడా ఈ ప్రయాణం అనే పదం ప్రయోగించినారు. 8 రేపు 8 అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగం చూడు. అర్జునుడు ప్రయాణ కాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభి, కృష్ణ ప్రయాణ కాలంలో ఎట్లా ఉండాలో చెప్పండి అని అర్జునుడి ప్రశ్న. కృష్ణుడు చూడండి
ప్రాలే మనసా చలేన భక్త్యాయుక్తో యోగ బలేన చైవ భ్రువోర్ మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి. ఇద్దరు ప్రయాణం అనే పదం ప్రయోగించినారు. అది చాలా ముఖ్యమండి. దీర్ఘ ఇవి చిన్న చిన్న ప్రయాణాలు కాదండి, దీర్ఘ ప్రయాణం, పరలోక ప్రయాణం. ఈ పరలోక ప్రయాణం వెంటండి. ఈ బరువు అయినటువంటి లగేజ్ ఉన్న చూడండి, ఏది పాపం, ఈ దుస్సంస్కారములు, దుర్వృత్తులు, దాన్ని కూడా ఇక్కడ వదిలేసేయాలండి. ఏ విధమైనటువంటి సంకల్పము లేకుండా కనుకుంటే ఎంత లగేజ్ తక్కువగా ఉంటే అంత అద్భుతంగా ఉంటుంది ప్రయాణం. కనుక శ్రీకృష్ణ పరమాత్మ రేపటి రోజు కాదండి, ఈ రోజు పెద్ద బోధ ఏమి లేదు. అర్జునుడి యొక్క విషాదాన్ని గురించి ఇంకా ఒకటి రెండు వాక్యములు మనం విచారణ చేస్తాం. భగవద్గీత తెరవంగానే ధృతరాష్ట్ర ఉవాచ అని వస్తుందండి మొట్టమొదట్లో ఈ రోజు. ధృతరాష్ట్ర ఇదేమిటండి? మీరు మీలో కొందరు అనుకోవచ్చు, ఏమండి శుభమా అంటూ గీత తెరిస్తే గుడ్డి ఆయన కనిపించాడు ఏమిటండి అని. దీనికి ఎదుగు అంత పోతే ఎట్లా చెప్పండి? వ్యాస మహర్షి రాసినారు కదా, ఎంతో దీనికి కారణం లే ప్రబలమైనటువంటి కారణం లేకపోతే ఇట్లా రాయడండి. ధృతరాష్ట్రుడు ఎవరండి? ధృత రాష్ట్రం, రాష్ట్రం అంటే దేశం, తనది కాని దేశాన్ని గట్టిగా పట్టాడండి. ధృత అంటే పట్టడం. పాండవుల యొక్క రాజ్యాన్ని గట్టిగా పట్టేశాడు. ఆ దుర్యోధనుడికి చక్కగా బోధ చేసి ఆ పాండవుల రాజ్యం ఇప్పించేయకూడదు పాపం చెప్పాడు అనుకోండి, ఆయన వెళ్ళలేదు. ఏ ధృత రాష్ట్రం, తనది కాని గట్టిగా పట్టేశాడు. ఇదండి ధృత రాష్ట్రం యొక్క అర్థం. ఏమిటంటే రాష్ట్రం అంటే దేశం. ఏం దేశం చెప్పండి? తనది కానటువంటి దేశం ఏమిటో చెప్తాను వినంటం కాదు. కృష్ణ పరమాత్మ రేపు 13వ అధ్యాయంలో చెప్తారు తనది కాని దేశం ఏమిటో వినండి. మహాభూతాని లెక్క పెట్టుకోండి, అంత మన దేశం కాదండి అది, మన స్వరూపం కాదు. మహాభూతాని అహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి సంచ పంచచేంద్రియ గోచరా ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతే ఏతత్ క్షేత్రం. పొలం ఏమండి? పొలం ఎక్కడుంది? మీ పొలం ఊరు బయట ఉన్నది. మీరు దాంతో కలిసిపోతున్నారా? లేదు కదా. అప్పుడప్పుడు వెళ్ళి దాన్ని దున్నించడం, పెట్టించడం, సూపర్వైజ్ చేస్తుంది. అదేవిధంగా ఈ దృశ్యం అంతైన ఈ శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియములు, ప్రపంచం మన స్వరూపం కాదు. ఇది క్షేత్రం, పొలం. మనం ఎవరో ఈ పొలాన్ని తెలుసుకునేటువంటి విట్నెస్. ఇప్పుడు చూడండి ఇక్కడ సభ జరుగుతున్నది, లైట్ ఎట్లా ఉన్నదో చూడండి. లైట్ ఎట్లా ఉంది? మనంత ప్రకాశం. మనం నవ్వినాం అనుకోండి, లైట్ నవ్వదు. మనం ఇక్కడ దుఃఖపడ్డాం అనుకోండి, లైట్ దుఃఖపడదు. మనందరినీ ప్రకాశింపజేస్తూ ఇక్కడ జరిగేటువంటి సంబంధం లేకుండా లైట్ ఉన్నదండి. అదేవిధంగా మనలో ఆత్మ ప్రకాశిస్తున్నది. కన్ను చూస్తున్నది, చెవి వింటున్నది, మనసు ఆలోచిస్తున్నది, కానీ ఆత్మ ఏమీ సాధ్యం. రేపు వస్తుంది ఒక శ్లోకం, పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ నిమిషన్ అపి ఇంద్రియాణింద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. అర్జున, ఇంద్రియములు ఆయా పనులు చేసుకుంటున్నాయి, ఏ వెనక బ్యాక్గ్రౌండ్లో ఒక మహత్తరమైనటువంటి సచ్చిదానంద స్వరూపం, అది కనుక లేకపోతే ఇంద్రియములు పని చేయవులండి. సరే, మహాచి మన శాస్త్రంలో ఏమన్నా తెలుసు, మహావాక్యం అంటే ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యానికి దానికి వివరణ చూడండి. ప్రజ్ఞానం అంటే ఏ నేక్షతే శృణోతీదం జిఘ్రతి వ్యాకరోతి చ స్వాద్వస్వాదు విజానాతి తత్ప్రజ్ఞాహితం. దేని చేత కన్ను చూస్తున్నదో అది ప్రజ్ఞ, దేని చేత చెవి వింటున్నదో అది ప్రజ్ఞ. చిన్న ఉపమానం చెప్తే మీకు అర్థం అవుతుంది. మా చూడండి, ఒక తెరగుడ్డ ఉంటుందండి, ఆ తెరగుడ్డ మీద వెనక ఫోకస్ చేస్తాడు, లైట్ ఫోకస్ చేస్తాడు. మధ్యలో ఒక రీల్ పోతూ ఉంటుందండి. సరే, ఈ రీలు వెనక లైట్ ఉంటుంది, ఈ లైట్ రీల్ మీద పడి ఆ తెర మీద అండి చక్కని బొమ్మ కనిపిస్తుంది. ఆ తెర మీద వచ్చే బొమ్మలన్నిటికీ కారణం ఏమో తెలుసు అండి, లైట్ అండి. సరే, వెనక బ్యాక్గ్రౌండ్లో కనుక లైట్ లేకపోతే యూ కెనాట్ సీ ది పిక్చర్స్. దర్శనమే కాదండి అది, అన్నిటికంటే ముఖ్యమైనది తెలుసు నా సినిమాలో బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి లైట్ అండి. అదేవిధంగా ఈ జగత్తున ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యానికి దానికి వివరణ చూడండి. ప్రజ్ఞానం అంటే ఏమిటి తెలుసిన, ఏ నేక్షతే శృణోతీదం జిఘ్రతి వ్యాకరోతి చ స్వాద్వస్వాదు విజానాతి తత్ప్రజ్ఞానముదీరితం. దేని చేత కన్ను చూస్తున్నదో అది ప్రజ్ఞ, దేని చేత చెవి వింటున్నదో అది ప్రజ్ఞ. చిన్న ఉపమానం చెప్తే మీకు అర్థమవుతుంది. సినిమా చూడండి, ఒక తెరగుడ్డ ఉంటుందండి, ఆ తెరగుడ్డ మీద వెనక ఫోకస్ చేస్తాడు, లైట్ ఫోకస్ చేస్తాడు. మధ్యలో ఒక రీల్ పోతూ ఉంటుందండి. సరే, ఈ రీలు వెనక లైట్ ఉంటుంది, ఈ లైట్ రీల్ మీద పడి ఆ తెర మీద అండి చక్కని బొమ్మ కనిపిస్తుంది. చూచారు, ఆ తెర మీద వచ్చే బొమ్మలన్నిటికీ కారణం ఏమో తెలుసు అండి, లైట్ అండి. సరే, వెనక బ్యాక్గ్రౌండ్లో కనుక లైట్ లేకపోతే యూ కెనాట్ సీ ది పిక్చర్స్. చూచారు, ఆ పిక్చర్స్ దర్శనమే కాదండి అది,
అన్నిటికంటే ముఖ్యమైనట్టు తెలిసిన సినిమాలో బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి లైట్ అండి. అదేవిధంగా ఈ జగత్తును అంతటికి ఈ సినిమా మనం చూస్తున్నాం. ఈ సినిమా దేనివల్ల వస్తుంది చెప్పండి? రీల్ అంటే ఏమిటి? మనస్సు. ఆ వెనక లైట్ అంటే ఏమిటి? సచ్చిదానందం. ఆ సచ్చిదానందం అనేటువంటి ఎగ్జిస్టెన్స్ నాలెడ్జ్ అండ్ బ్లిస్ కనుక లేకపోతే ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది వరల్డ్. ఇది ప్రపంచం యొక్క ఉనికి ఉండదండి అక్కడ. కనుక ఈ ప్రపంచాన్నంతటిని వెలిగింపజేస్తున్నటువంటిది చూడండి. ఏ నేక్షతే శృణోతీదం జిగ్రతి వ్యాకరోతి చ స్వాదస్వాదో విజానాతి తత్ ప్రజ్ఞానము దేరితం. కనుక మనది కానటువంటి వస్తువుని మనం పట్టకూడదండి. ఇది విచారణంతా ఇప్పుడు కాదండి, రేపు 13వ అధ్యాయం దగ్గర నుంచి క్షేత్ర క్షేత్రజ్ఞ జ్ఞాన షట్కంలో అప్పుడు చక్కగా చెప్తాము. ఇప్పుడు ధృత రాష్ట్రం ఎవరండి? ధృతరాష్ట్రుడు అంటే ఒక వ్యక్తి కాదండి, తాను కాని వస్తువుని గట్టిగా పట్టుకునే వాళ్ళందరూ ధృతరండి. అయ్యా లెక్క పెడితే ఒక ఊళ్ళో 100ల మంది ఉంటారండి ధృతరాష్ట్రులు. ఎందుకంటే అజ్ఞానంలో ఉన్నవారు ధృతరాష్ట్రుడు అన్నారు. ధృత రాష్ట్రం తనది కానటువంటి వస్తువును పట్టాడు. దృష్టాంతాన్ని చెప్తాను. ఈ శరీరం ఎవరండి ఇచ్చింది? ఏమండి, మనం ఏమైనా సృష్టించుకున్నాం కదా. నిజంగా మనం సృష్టించుకుంటే రెండు చేతులు గ్రహచారం అంటే 10 చేతులు రావణాసురుడు మోస్తులు పెట్టేవాళ్ళు ఉండి 20 చేతులు. మనం చుట్టించుకోవాలా? మనం గుండెకాయ ఆడుతున్నది అంటే మనకేమైనా శక్తి ఉన్నదా? లేదండి, అది ఆడుతున్నది, అది నిలిచిపోతుంది. కనుక ఈ శక్తుడు మనకిచ్చాడు. నాయన లక్షణంగా దీంట్లో కాపరం ఉండి ఇంట్లో నువ్వు వచ్చిన పని ఏమిటో నెరవేర్చుకో, జన్మరాహిత్యం పొందటానికి తగినటువంటి మోక్ష ప్రయత్నాలన్నీ చేసుకో అని ఈ చక్కని శరీరం అనేటువంటి ఇల్లు ఎవరు? భగవంతుడు. హూ ఈజ్ ది ఓనర్ ఆఫ్ దిస్ బాడీ? ఈ శరీరం అనేటువంటి భవనానికి ఎవరండి ఓనర్? భగవంతుడు. మనం ఎవరో? అద్దె కొంపలో నివసిస్తున్నామండి. ఈ శరీరం అనేది ఒక అద్దె కొంప అండి. మీరు అడగచ్చామండి అద్దె అంటే ఏమిటని? 3 పూట్ల భోజనం వేయటమే అద్దె అండి. సరే, 3 పూట్ల వేస్తుంటాడు లోపలికి. ఈ అద్దె చెల్లించుకుంటున్నాం లక్షణంగా మన భగవంతుడి స్థానే. ఎంతకాలమో ఉండి ఉండి మమత్వం ఏర్పడిపోతున్నదండి ఎవరికి? జీవుడికి. మమత్వం కలిగి కడుపులో బిడ్డగా ఉన్నప్పుడు ఇందాక ఏం చెప్పినా చూడండి, పరమాత్మ నన్ను తరవండి, భూపతం అయిన తర్వాత నేను గురువు దగ్గరికి వెళ్ళి అన్వేషించి మరల జన్మ లేకుండా తరించడానికి ప్రయత్నం చేస్తానని వాగ్దానం చేశాడా లేదా? మరి తర్వాత జన్మించిన తర్వాత అంతా మర్చిపోయినాడా లేదా? ఖచ్చితంగా భగవంతుడు ఈ శరీరం మనకిచ్చి, నాయన కొన్నాళ్ళు బతుకు, కొన్నాళ్ళు ఉండు, కాపరం చేయి, కానీ ఏనాటికైనా ఈ ఇల్లు నాది, నేను పెరుక్కుంటా. నువ్వు రెంట్ అన్నావు కానీ యు ఆర్ నాట్ ది ఓనర్. కొన్నాళ్ళు ఉండి తర్వాత మేము వెళ్ళమంటే వెళ్తూ ఉండన్నారు. వీడేమిటంటే బాగా మొదట్లో తలకాయ ఊపాడు, తీరా కొన్నాళ్ళు అయింది శరీరం ఎందుకు వదలాలి, ఎందుకు వదలాలి, నా ఇష్టం, నా దాని మీద హక్కు ఉన్నదని చెప్పి వాడు మమత్వం కలిగి ఉంటాడు. ఏమండి, ఎవరైనా శరీరం వదలాలని అనుకుంటారా? లేదు, అభిమానం, దేహాభిమానం కలిగిపోయింది. మరి భగవంతుడు ఊరుకుంటాడా చెప్పండి? అద్దె కొంపలో ఉన్నవాడు వెళ్ళు అంటే వెళ్ళకపోతే ఓన చెప్పండి, నోటీస్ ఇస్తాడు, నోటీస్. అదేవిధంగా భగవంతుడు కొంతకాలం, నాయన ఈ శరీరం అనేటువంటి ఇంట్లో, నా యొక్క ఇంట్లో నువ్వు నివసించు, తర్వాత ఈ శరీరం నాకు ఇచ్చేయాల్సిందే, ఐఎమ్ ది ఓనర్. ఊరికే రెంట్లో ఉండే అద్దెకున్నటువంటి వాడు కానీ ఓనర్ కాదని చెప్పి భగవంతుడు చెప్పనే చెప్తున్నాడు. కానీ వీడు అజ్ఞానం, దాంతో అభిమానం పొందిపోయి నేను వదలను. వెంటనే నోటీస్ పంపిస్తున్నాడు భగవంతుడు. ఫస్ట్ నోటీస్ ఏమిటి తెలుసండి? కంటికి చత్వారం వస్తుందండి. ఎవరికైనా చత్వారం వస్తే ఫస్ట్ నోటీస్ ఫ్రమ్ గాడ్ టు క్విట్ దిస్ బాడీ. కొంచెం బాగా ఆలోచించుకోండి. ఎవరికైనా చత్వారం వస్తే రిపేర్ చేయించుకోవటం, ఈ భావన కొంచెం మనసులో పెట్టుకోండి. ఏనాటికైనా శరీరం మంది కాదు. నిజంగా మన శరీరం అయితే చత్వారం ఎందుకు వస్తుంది మనకి? మనం ఎందుకు రప్పించుకుంటాం చెప్పండి? వీడికి వాడు ఒకటే మాట, అయ్యా ఐ స్పెషలిస్ట్ ఉన్నంత వరకు నాకేం ఠోకా లేదంటాడండి వాడు. చత్వారాలు 100 వస్తే వాడికి ఏమిటండి? ఈ శరీరం నేను మళ్ళా మమత్వం పెట్టుకుంటున్నాడు. మరి భగవంతుడు ఉరి ఉరి ఇదేమిటి, అద్దెకున్నవాడు నాది అని చెప్పి అంటున్నాడు, ఏమిటి ఇది నాకు ఇదిగా అని సెకండ్ నోటీస్ పంపిస్తాను, క్విట్ మై హౌస్. సెకండ్ నోటీస్ ఏమిటి తెలుసండి? పళ్ళు ఉడతాయండి. ఎవరికైనా పళ్ళు ఉడితే సెకండ్ నోటీస్ అండి. చూసుకుంటే ఎవరికైనా అయ్యా టైం దగ్గరకు వచ్చిందని కొంచెం అనుకుంటూ ఉండండి. ఎందుకంటే ఓనర్ గారు నోటీస్ ఇచ్చినాడు అనమాట, ఆయన ఇప్పటికైనా తెలివి తెచ్చుకో, ఇట్లయితే నువ్వు పళ్ళు ఓడగొట్టుకుంటావా చెప్పండి, ఈ శరీరం కాదు, ఈ శరీరం మీది కాదు అని చెప్పింది. వాడికి ఏమిటండి ఇటువంటి ఎన్ని చూచాడో వాడు అసలు. కానీ మమత్వం వదలలేదండి, అభిమానం వదలలేదు. ఏమండి దేవుడు గారు 32 పళ్ళు ఓడగొట్టినా కొత్త పళ్ళు పట్టించుకోగలిగితే అంటాడండి వాడు. పోయిందండి. ఇక చూచాడు చూచాడు ఆఖరికండి ఇంకొక నోటీస్ ఇస్తాడండి, థర్డ్ నోటీస్. ఏమిటి? జుట్టు తెల్లబడుతుందండి. ఎవరికైనా జుట్టు తెల్ల అప్పుడప్పుడు అద్దాలు చూసుకుంటూ ఉండండి, తెల్లబడితే థర్డ్ నోటీస్ ఫ్రమ్ గాడ్ బాడీ. ఎవరికైనా వైరాగ్యం కలుగుతున్నదా? లేదండి, తెల్లబడితే ఏం పర్వాలేదు. కలకత్తాలో ఒక పౌడర్ ఉంది, అది పూసుకుంటే నల్లబడుతుంది. అడిగేమండి
కనుక ఈ విధంగా భగవంతుడు ఇచ్చినటువంటి వార్నింగ్స్ అన్ని పోగొడుతున్నాడే. ఆఖరికండి యముడు యమధర్మరాజు జప్తు చేసేయండి ఇంటిని, ఇల్లు జప్తు చేసేస్తారండి. అంటే ఏమిటి, ఆ యమధర్మరాజు పాశం వేసి ఈడ్చుపోతారండి. చూచారు ఎందుకు వచ్చింది ఎవరు నిజంగా మన శరీరం యముడు గారు అసలు తీసుకుపోతారా చెప్పండి. మన కొంప కాదు ఇది, భగవంతుడు మనకిచ్చాడు కాబట్టి ధృత గట్టిగా పట్టేస్తున్నాడు రాష్ట్రాన్ని. చూసినటువంటి రాష్ట్రం అండి ఈ శరీరం, దీన్ని కానీ ఇంకా ఇతరమైనటువంటి మనస్సు బుద్ధి ఇవన్నీ మన స్వరూపం కాదండి, వీటితో ఐక్యం కాకూడదు. కరెక్ట్గా విచారణ చేయవలే, శ్రీకృష్ణ పరమాత్మ విచారణ ఇప్పుడు కాదు తర్వాత బోధ చేస్తారు. ధృతరాష్ట్రపు మొదలు పెట్టారు, అర్థమైందండి. ఎందుకంటే గుడ్డివారిని మొదట్లో పెట్టడం, ప్రపంచం అట్లాగే ఉందండి, సరే గుడ్డిగానే ఉందండి ఇది. ఎందుకంటే ఇప్పుడు చూడండి ప్రపంచం అంతా ఆచార విచారాలు ఎట్లా ఉన్నాయో కొంచెం బాగా ఆలోచించండి. ఏమైనా పూర్ణ జ్ఞానం ఉంది చెప్పండి, ఎందుకొరకు వచ్చినాడో, తిరిగి ఎక్కడికి వెళ్ళాలో, మన సాధన ఏమిటో, చేయవలసిన కర్తవ్యం ఎవరికైనా ఉన్నదా చెప్పండి. పరప్రాణిని హింస జాస్తి అయిపోయింది ఇప్పుడు, ఒక ప్రాణి ఇంకొక ప్రాణి తిట్టడం కొట్టడం అల్ల, ఇదంతా ఎందుకు వచ్చింది చెప్పండి. అది యూనిటీ, బ్రహ్మైన ఒకే స్వరూపం రేపు విశ్వరూపంలో చూపిస్తారండి శ్రీకృష్ణ పరమాత్మ. చూచారు, అది కనుక చూస్తే ఒక ప్రాణిని కొడతారా ఎవరైనా, ఒక ప్రాణిని తిడతారా చెప్పండి, ఒక దేశం ఇంకో దేశాన్ని కబళిస్తుందా చెప్పండి, లేదు కదా. ఇదంతా ఎందుకు వచ్చిందంటే వాడు వేరు వీడికి ఈ భిన్నత్వం వచ్చిందండి, ఆ భిన్నత్వం వల్ల వీడికి ద్వేషం కలిగిందండి. శ్రీకృష్ణ పరమాత్మ పదే పదే ఈ మాల గీతలు అప్పుడప్పుడు చెప్తుంటారండి, సరే రేపు 7వ అధ్యాయంలో చెప్తారు ఇది. అర్జున ఈ బ్రహ్మాండంలో నేను ఎట్లా వ్యాపించున్నానంటే మాలలో దారం, మత్తఃపరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే. అర్జున ఒక మాలలో దారం ఏ విధంగా వ్యాపించినదో బ్రహ్మాండంలో నేను వ్యాపించున్నాను. మాలలో పుష్పాలు ఎవరు చెప్పండి, పుష్పాలు ఎవరు, మీరు పుష్పాలు, వాళ్ళు పుష్పాలు, ఇంకా తక్కిన జంతువులు దేవతలు అందరూ పుష్పాలు. దారం ఎవరు, భగవంతుడు. భగవంతుడు లేకపోతే, ఈ దారం లేకపోతే పుష్పాలు నిలుస్తాయి. ఎంత చక్కని దృష్టాంతం చెప్పినారు గీతలో, ఈ దారం లేకపోతే పుష్పాలు నిలవు కదా. అదేవిధంగా పరమాత్మ జాతి కానీ మత్రన్స్ లేకుండా దారం, బ్రహ్మసూత్రం, బ్రహ్మసూత్రంగా వెలుగుతున్నారు. ఇప్పుడు చూడండి ఈ లైట్లు ఎన్ని రకాలుగా వెలుగుతాయి, ఇది పొడుగు లైటు, ఇంకోటి గుండు లైటు, రకరకాలుగా కలర్ బల్బ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. బట్ వాట్ అబౌట్ ది కరెంట్, ఈ లైటు ఏమండో, నేను ఎంత పొడుగ్గా ఉన్నానంటే దానికి ఏమైనా అర్థం ఉందా, ఆ కరెంట్ కాస్త పోతే ఈ పొడుగుతనం ఏమవుతుంది చెప్పండి. అదేవిధంగా గుండు లైటు, కలర్ బల్బ్స్ ఇవన్నీ రకరకాలుగా ఉన్న కరెంటు వలె భగవంతుడు వ్యాపించున్నాడు. ఆవులు అనేక రకాలుగా ఆవులు ఉన్నాయండి, పాలు చెప్పండి. గవాం అనేక వర్ణానాం క్షీరస్యాప్యేక వర్ణత క్షీరవత్ పశ్యతే జ్ఞాయినస్తు గవాం యథ. శాస్త్రంలో చక్కని ప్రమాణం నాయన, ప్రాణులందరూ ఆవులు, భగవంతుడు పాలవలే ఉన్నాడు. దాంట్లో యూనిఫార్మ్, దాంట్లో భేదం లేదండి, అది ఒక జాతికి ఒక దేవుడు కాదు, ఒక ఇది అందరూ ఒకటి, గాడ్ ఈజ్ వన్. చూసారు గాడ్ అంటే ఎవరు, అసలు సత్ చిత్త ఆనందం, ఎగ్జిస్టెన్స్ నాలెడ్జ్ అండ్ బ్లిస్, దీంట్లో ఉందండి ఇది. ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ అంటే ఉనికి, దేవుడి కంటే వేరుగా ఇదైనా కనుక ఉంటే, ఈజ్ ఎనీథింగ్ అవుట్ సైడ్ దిస్ ఎగ్జిస్టెన్స్ ఇట్ ఈస్ నాన్ ఎగ్జిస్టెన్స్, దానికి ఉనికి లేదనమాట అది. కనుక విచారణ చేస్తే ఒకటే వస్తువు అండి అది. కనుక ఆ వస్తువుని కనుక చక్కగా తెలుసుకుంటే ఇంకా భిన్నత్వం ఎక్కడుంది చెప్పండి, ఒకరి మీద ఒకరికి ద్వేషం పడినది అంత ఒకే స్వరూపం అన్నది. కనుక ధృత రాష్ట్రత్వం పనికి రాదండి. మనం కాని ఊరికే ఇది ఎల్లప్పుడూ నేనే ఈ స్వరూపం అని చెప్పి అనుకోవటానికి లేదు. ఈ శరీరం కానీ మనస్సు కానీ ఏనాటికైనా వదిలేయాల్సి వస్తుంది. మన స్వరూపం ఏమిటో తెలుసండి, రాత్రి నిద్రలో చూడండి, రాత్రి నిద్రలో అన్నీ వదిలిపెట్టేస్తున్నారు, మన స్వరూపంలో మనం ఉన్నాం. అయితే స్థితి కాదు, ఇది గొప్ప కాదు, అది ఆరోగ్యం కోసమే కానీ మోక్షం కోసం కాదండి. మేలుకుని ఆ స్వరూపాన్ని మనం తెప్పించుకోవాలి. రాత్రి డీప్ కాన్షియస్నెస్, అన్కాన్షియస్ స్థితిలో ఏ విధంగా మనస్సు లైవ్ అయిపోయిందో మేలుకుని మనస్సునండి, అది మనం చేయవలసినటువంటి పని. కనుక ఈ ధృత రాష్ట్రత్వం పనికి రాదండి. గట్టిగా పట్టడం అనేది మంచిది కాదు. మనం కాని వస్త్రం కలిగి మన యొక్క నిజస్వరూపం మీద మనస్సు నిలబెట్టాలండి. ఏం చెప్పినాడు చూడండి, మొట్టమొదట ఈ వారు సంజయ్ని పిలిచారండి. సంజయ్ని పిలిచి, సంజయ యుద్ధంలో ఏమేం జరిగిందో కొంచెం చెప్పవయ్యా మహానుభావ. ఈ సంజయ్ని ఎట్లా తెలుసు అని మీరు అడగచ్చు. వ్యాస మహర్షి యొక్క అనుగ్రహం చేత టెలివిజన్ కెపాసిటీ అండి వారికి. యుద్ధంలో జరిగేదంతా చక్కగా తెలుసుకుంటున్నాడు ఇంటి దగ్గర కూర్చుని. ఎవరి వల్ల, వారి యొక్క అనుగ్రహం వల్ల. చూడండి చివరికండి ఈ వాక్యం చెప్పేశారు, వ్యాస ప్రసాదాచ్రుతవానే తద్గుహ్పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం. ఓ ధృతరాష్ట్ర, ఆ వ్యాస మహర్షి యొక్క అనుగ్రహం చేత నేను ఎటువంటి శక్తిని సంపాదించినాను, ఇక్కడ ఉండే నేను విశ్వరూపాన్ని చూచాను, ఇక్కడ ఉంటా నేను వినగలిగాను. చూడండి
కనుక సంజయ సంజయులు వారిని అడుగుతున్నారు, ఎవరు ధృతరాష్ట్రుడు, నాయన యుద్ధం జరిగిందో కొంచెం చెప్పవయ్యా. ఆ అడగటం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ధర్మక్షేత్రే క్షేత్రే, ఆ ధర్మ అనేటువంటి పదం కొంచెం అండర్లైన్ చేయండి సార్. భగవద్గీత ఎట్లా ప్రారంభం, ధర్మ అనేటువంటి శబ్దంతో ప్రారంభమైందండి సార్. ఇది మంగళాచరణం. వ్యాస మహర్షి ఎంతో ఈ పదం ఉపయోగించారండి. భగవద్గీత మొత్తం సారం ఏమిటి చెప్పండి, భగవద్గీత 700 శ్లోకాలు, వాట్ ఇస్ ది ఎస్సెన్స్? ధర్మ అనేటువంటి పదమే. ఈ ధర్మం ఒక్కటి కనుక మనం ఆచరించుకుంటే గీత అంతా మనం అనుభూతం చేసుకున్నట్టే లెక్క అండి. అది భగవద్గీత అసలు అవతారం ఎందుకు వచ్చింది, కృష్ణుడు గారు ఎందుకు జన్మించారు చెప్పండి. రేపు 7వ అధ్యాయం తెరవండి. అర్జున పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడెప్పుడు చూడాలి, ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య దదాత్మానం సమ్యహం. ధర్మం కోసం నేను ధర్మాన్ని ఉద్ధరించడానికి. ఎంత సంతోషం అండి భగవానుడికి. మరి అటువంటి ధర్మాన్ని మనం ధిక్కరిస్తే భగవంతుడికి ఏమండి ఎంత మనసు ఆయాసంగా ఉంటుందో మీరు ఆలోచించండి. మనం కనుక ధర్మం ఆచరిస్తే కృష్ణ పరమాత్మను సేవ చేసినట్టేనండి. ఎందుకంటే ధర్మో రక్ష, విశ్వ హిందూ పరిషత్ వారి యొక్క మంత్రం అండి, ధర్మో రక్షతి రక్షిత. ధర్మం అని కాకంటే అధర్మం చేస్తే దేవుడు మాత్రం ఏం చేయగలడు. విశ్వ శాసనంలోనండి కొన్ని కొన్ని చక్కని నియమాలు ఉన్నాయండి. సరే, ధర్మాన్ని ధిక్కరించినారా, యు మస్ట్ సఫర్. 3 శాసనములు ఉన్నాయి ఈ రోజు అధ్యాయం కాబట్టి అందరూ వినండి. ఈ యూనివర్సల్ గవర్నమెంట్ విశ్వ ప్రభుత్వంలో 3 శాసనములు అండి, నేను జాగ్రత్త జ్ఞాపకం పెట్టుకోవాలి. పాపము చేత దుఃఖం 1వ శాసనం, పాపము చేత దుఃఖం 2, పుణ్యము చేత సుఖం 3, జ్ఞానము చేత మోక్షం శాసనం. దీన్ని ఎవరైనా ధిక్కరించడానికి లేదండి, దీనికి అనుగుణంగానే జరుగుతుందండి. ఎవరైనా కనుక ఎటువంటి గొప్పవాడైనా హీ మస్ట్ ఫాల్ డౌన్, అంటే దుఃఖం అనుభవించాల్సిందే. ఈనాడు 1000 మంది గుడ్డివాళ్ళు ఉన్నారు, మనకేదో భగవంతుడు నేత్రాలు ఇచ్చాడు, ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది చెప్పండి. ఈజ్ గాడ్ పార్షల్? దేవుని పక్షపాతం ఉంది? అందరు ఇంపార్షల్, అందరి మీద సమభావన ఉంది. చూడండి, సమోహం సర్వభూతేషు నమే ద్వేషప్రియ. గీతలో చెప్తారు, అర్జున నాకు అన్ని ప్రాణుల మీద సమభావన ఉంది. మరి వాడు గుడ్డాడు, అక్కడ పందిగా పుట్టిందే ఒక ప్రాణి, ఇంకొకటి చీమగా పుట్టిందే, కారణం ఏమిటి చెప్పండి. వారు చేసుకున్నటువంటి ఆ కర్మ ప్రకారం ఈ కర్మదేవతలు డివైడ్ చేస్తుంటారు, అంతే ఇంకేం లేదండి అది. ఏనాడైనా ఒకడు దొంగతడు హీనమైనటువంటి జన్మలో పుడతాడని ఈ విధంగా కర్మ సిద్ధాంతం తప్ప ఇంకేమీ లేదండి. ఇది భగవంతునికి అందరి మీద అంటుంది. కనుక మన ఉద్ధరించేది ఏమిటి చెప్పండి, మన ధర్మం సుజన. కనుకనే ఈ భగవద్గీత అనే అమూర్తి గ్రంథము ఎట్లా ప్రారంభమైందంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మం. ఎవరికైనా సందేహం వస్తే వాట్ ఈస్ ది ఎస్సెన్స్ ఆఫ్ భగవద్గీత అనేటువంటి ప్రశ్న కనుక వస్తే ఆ గీత యొక్క సారవంతాన్ని మొత్తం చాలండి, ధర్మం. అది మన జీవితం కనుక ధర్మమయంగా పెట్టుకుంటే ఇంకా అదే చాలండి. అది ధిక్కరిస్తే దేవుడు ఏం చేయగలడు చెప్పండి. ఆనాడు ద్రౌపదీదేవి అండి కౌరవ సభలో ఇప్పుడు జుట్టు పట్టుకుని సభలోకి తీసుకొచ్చాడండి, మీకు తెలుసు కదా కథ అంతా. ఎవరండి ఆయన పేరు ఏమిటి చెప్పండి? అదరు దుశ్శాసనుడు. దుశ్శాసనుడు ద్రౌపది యొక్క జుట్టు పట్టుకుని కౌరవ సభలోకి తీసుకొచ్చాడండి. తీసుకొస్తాడు, అందరూ పెద్దవాళ్ళు ఉన్నారండి, ఇది పంచపాండవులు అక్కడే ఉన్నారు, భీష్ముడు అక్కడే ఉన్నారు, కానీ ఎవరు అందరూ ఉన్నారండి. ఎవరు కాపాడేది ఈ అమ్మగారు? దిక్కులేని వారికి దేవుడే దిక్కని ఒక్కసారి ప్రార్థనండి. ఎవరిని? కృష్ణ పరమ, కృష్ణ పాహిమాం పాహిమాం. వెంటనే కృష్ణుడు సహాయం అవుతుంది, అందివ్వలేదు. డిపార్ట్మెంట్తో మాట్లాడుతున్నాడండి. ఏది? యూనివర్సల్ డిపార్ట్మెంట్తో. కర్మ సంబంధమైన పెద్ద డిపార్ట్మెంట్ ఉందండి, కర్మదేవతలు వీళ్ళు వారి హెడ్ ఆఫ్ ది సూపరింటెండెంట్ ఆఫీస్ ఉన్నాను చూసి మాట్లాడుతున్నారు. ఎవరు? కృష్ణుడు గారు. అయ్యా సూపరింటెండెంట్ గారు, కర్మ డిపార్ట్మెంట్ సూపరింటెంట్ గారు, ద్రౌపదీదేవి జన్మలో కానీ పూర్వజన్మలో కానీ ఏదైనా పుణ్యం చేసిందా ధర్మం చేసిందా చూడండి అన్నాడండి. చూడండి, ఈ చీరలు ఈ సహాయం వెంటనే అందివ్వలేదండి. ముందు డిపార్ట్మెంట్తో మాట్లాడుతున్నాడు. కర్మదేవతలు తిరగదీశారండి ఈ ద్రౌపది యొక్క చరిత్ర అంతా. పూర్వజన్మలో ఒక చిన్న గుడ్డ పీలిక గారికి దానం చేసిందండి, అది రికార్డ్ అయ్యిందండి ఇక్కడ ఆమె యొక్క చరిత్రలో. అతనే వాళ్ళు రిప్లై చేసినారు, ఏ కృష్ణ పరమాత్మ పూర్వజన్మలో ద్రౌపదీదేవి ఒక సాధువు గారికి ఒక చిన్న గుడ్డ పీలిక చేసింది, చాలు. కృష్ణుడు చాలా ఆనందపడ్డాడు, సఫిషియెంట్ చాలు, ఆ చిన్న అక్షయమైపోవుగాక అనేసాడు. అదే తండోపతండంగా చీరులుగా వచ్చి ఈ అమ్మగారులండి. నిజంగా ఆనాడు కనుక ద్రౌపదీదేవి ఆ చిన్న గుడ్డ పీలికి దానం చెయ్యకపోతే ఈనాడు పాహిమాం అంటే కృష్ణుడు ఏమనేవారు? ఐఆమ్ సారీ అనేవారండి, అంతే. ఏం చేశారు చెప్పండి? ధర్మం చేయకపోతే. ఇప్పుడు ద్రౌపదీదేవిని రక్షించింది ఎవరో తెలిసినా
ధర్మో రక్షతి రక్షిత, ఆ ధర్మం అనేది కాపాడిందండి. కనుక భగవద్గీత ధర్మం అనేటువంటి పదంతో ప్రారంభించడమైనటువంటి విషయం, గీత యొక్క సారమంతా కూడా మనకి దీంతోనే జీర్ణమైపోతుందండి. దీన్ని కనుక ఆచరణలో పెడితే ధర్మక్షేత్రే, ఈ క్షేత్రం చూడండి, ఈ శరీరము ఉపాధి అనేటువంటితో తయారు చేసుకోవాలంటే ధర్మక్షేత్రంగా తయారు చేసుకోవాలి. మనం బాగా ప్రతిరోజు ఇంట్రాస్పెక్షన్ ఆక్ట్ చేయాలండి. సరే, మీరు ధ్యానం ధ్యానం అంటే ఏదో జపమాలు పెట్టి జపం చేయటం వెళ్ళిపోవటం అట్లా కాదనుకుంటే, మీరు జపం చేయండి, పారాయణం చేయండి, అంతా అయిన తర్వాత పారాయణ పుస్తకం అక్కడ పెట్టండి, జపమాలు అక్కడ పెట్టండి. 5 మినిట్స్ ఇంట్రాస్పెక్షన్, ఆత్మ పరిశోధన. ఇన్ వాట్ సిచ్యువేషన్ ఈస్ మై మైండ్, నా మనస్సు ఏ స్థితిలో ఉంది, రజోగుణమా తమో గుణమా సత్వగుణమా, ఏమైనా దుర్గుణాలా అలా అని చెప్పి చక్కగా విచారించాలండి. సరే, ఏదైనా కనుక దుర్గుణాలు ఉంటే దాన్ని వెంటనే పారద్రోలటానికి ప్రయత్నించాలి. దుర్గుణం కనుక ఈనాడు వస్తే రేపు కూడా దాన్ని పేరబెట్టబాకండి, వెంటనే దాన్ని సద్గుణం చేత తీసి అవతల, లేకపోతే హృదయం కల్మషభూయిష్టం అయిపోతుంది, మనకు అపకారం చేస్తుందండి అది. ధర్మ అనేటువంటి పదం ఏ వచ్చింది కాబట్టి అందరూ జ్ఞాపకం పెట్టుకోండి, భగవంతుడు దేనికి అవతరించినాడంటే ధర్మోద్ధరణ కోసం అవతరించినాడు. వారికి ఇష్టమైనటువంటి పని ఏమిటంటే మనం ధర్మమును ఆచరించటం. ధర్మాన్ని ధిక్కరించి దేవుణ్ణి ప్రార్థన చేస్తే ఏమేస్తాడో చెప్పండి. అది చాలామంది ఇట్లాగే చేస్తున్నారండి, దేవుణ్ణి స్తోత్రం చేస్తున్నారు, ఓం కృష్ణ వాసుదేవాయ నమః అని చెప్పి స్తోత్రం చేస్తున్నారు, కానీ బయటకు వచ్చిన తర్వాత వ్యవహారంలో వాడిని తిట్టడం, వీడిని కొట్టడం, అధర్మం, అన్యాయం, అవినీతి ఈ విధంగా కనిపిస్తున్నదండి. మరి ఇది ఎట్లా ఉంటుంది చెప్పండి. ఇది భగవంతుడు పడతాడా? ఒక చిన్న దృష్టాంతం చెప్తాను, సమయం అయిపోతున్నది. ఈ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి విషయాలు ఒకటి రెండు చెప్తున్నారు. ఏమిటంటే, ఒక దేవాలయం ఉందండి, ఒక ఊళ్ళో దేవాలయం. ఆ దేవాలయంలో మధ్యాహ్నం 3 గంటల వరకు పురాణ కాలక్షేపం జరుగుతుందండి. పురాణ కాలక్షేపం మధ్యాహ్నం 3 గంటలకి పురుషులు ఎవరు వస్తారండి? కులాలు వ్యాపారాలు ఇవే కదా, పురుషులు ఎవ్వరూ రావటం లేదండి పురాణానికి. స్త్రీలు ఉదయం పూట వంటంతా పోతుంటారు, స్త్రీలు 100 మంది పురాణానికి వస్తున్నారండి ఆడవాళ్ళు. ఆనాడు పురాణంలో సబ్జెక్ట్ ఏమిటి తెలుసండి? పతిభక్తి అనే విషయాన్ని గురించి పౌరాణికుడు చక్కగా ఆడవాళ్ళందరికీ బోధ చేసి అంతా పూర్తయిన తర్వాత శాంతి అని చెప్తే ఆడవాళ్ళు వెళ్ళిపోతుంటే, అమ్మలారా ఉండండి, ఈరోజు మీకు అనుకూలమైన సబ్జెక్ట్ పతిభక్తి, పతి అంటే భర్త, భర్త మీద భక్తి కలిగి ఉండండి, ఇది మంచి సిద్ధాంతం, మీకు పుణ్యం అని చెప్తే అట్లాగే అని అన్నారు. నేను నమ్మను, మీరు మర్చిపోతారేమో మళ్ళీ పతిభక్తి అనే సిద్ధాంతం. మీరు ఉండాలంటే ఒక ఉపాయం చెప్తాను, రేపు పొద్దున అందరూ స్నానం అయిన తర్వాత మీరు ఏం చేస్తారు తెలుసిన, జపమాల తీసుకుని భక్తి పతిభక్తి పతిభక్తి అని జపం చేయండి, బాగా జ్ఞాపకం ఉంటుంది అని పౌరాణికుడు చెప్తే తలకాయలు ఊపిస్తున్నారండి. వెళ్ళిపోతే ఇంట్లో ఒక అమ్మగారు, భర్త గారండి ఉద్యోగం, 8 గంటలకి రోజు వస్తాడు, 7 గంటలకే ఈ భార్య టిఫిన్ తయారు చేసి ఆయనకి పెడుతుంది, తినేసి పోతాడు. ఈరోజు ఈయన జపం చేయమన్నాడు కదా అంచేత ఈ భార్య గారండి భర్త గారి టిఫిన్ ఎగరగొట్టిందండి. ఎగరగొట్టి ఓం పతిభక్తి 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 అని జపం చేస్తున్నదండి. సరిగా 8 అయితే పరిగెత్తు, ఏమే టిఫిన్ అయిందా అని, లేదు జపం పూర్తి కాలేదన్న. ఏం జపం అన్నారు? పతిభక్తి. ఉని అసలు ఉండకొట్టి నీ జపం ఏమిటి అన్నాడు ఆయన. చూడండి, అసలు భర్త ఎండిపోతున్నాడండి తిండి లేక, ఏమి పతిభక్తి పతిభక్తి అని జపం, ఏమైనా అర్థం ఉందా? ఈ విధంగా జరుగుతున్నదండి ఇప్పుడు. చూడండి, భగవంతుడు అంటే అందరి యొక్క స్వరూపంతో వెలుగుతుంటే వారిని కొట్టడం ఏమిటి, వీరిని తిట్టడం ఏమిటి, అపకారం ఏమిటి, దురాచరణ ఏమిటి చెప్పండి. కలిగినటువంటి భక్తి ఏమిటంటే ధర్మాచరణ. ధర్మాచరణ చేస్తే భగవంతుడు ఎంతో ఆనందపడతాడండి. కనుక మొట్టమొదటి ధర్మం అనేటువంటి పదంతో ప్రారంభమైంది కాబట్టి మన జీవితాన్ని ధర్మమయంగా చేసుకుంటామండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకాహ పాండవ కిమకురువత సంజయ. సంజయుని అడుగుతాడు ఎవరు? ధృతరాష్ట్రమ. ఆయా యుద్ధంలో ఏం జరిగిందో వెంటనే సంజయుల వారు అక్కడ జరిగిందంతా చెప్తారండి. ద్రోణాచార్యుల వారు దగ్గర దుర్యోధనుడు అంతా వర్ణిస్తుంటాడు, తన సైన్యంలో ఉన్నటువంటి వీరులు యోధాగ్రేసరులు పేర్లు చెప్పి పాండవుల పక్షంలో ఉన్నవారి పేర్లు కూడా చెప్తారు. వీరిందరికీ సంతోషం కలగాలని భీష్మాచార్యులు వారు శంఖం ఊతిన తర్వాత ఇటు పాండవ పక్షంలో మహనీయులు ఉన్నారు చూడండి, వారు కూడా శంఖాలు ఊతారు. ఆత్మ పాంచజన్యం, చూడండి పాంచజన్యం అనేటువంటి శంఖాన్ని కృష్ణుడు ఊదాలండి. అది దేవదత్తం, అర్జునుడు దేవదత్తం అనేటువంటి శంఖాన్ని ఊదినారు. ధర్మరాజు అండి అనంత అనేటువంటి శంఖాన్ని ఊదినారండి. భీముడు ఇంకో పౌండ్రం అనేది ఇంకోటి ఉంది. ఈ విధంగా అనేకమైనటువంటి శంఖాలన్నీ కూడా ఊదబడినాయి. అదంతా వ్యాకులం అయిపోయిందండి యుద్ధక్షేత్రం అంతా. సరే టైంలో అర్జునుడు గారు ప్రార్థన చేస్తారు, కృష్ణ ఇరు సేనల మధ్య ఈ రథాన్ని రండి అంటారండి. వెంటనే కృష్ణ పరమాత్మ సారథి కాబట్టి ఆ 2 సేనల మధ్య తీసుకెళ్లి రథాన్ని పెడతారు. అర్జునుడు ఒక్కసారి చూస్తారండి, చూసేటప్పటికి ఎవరున్నారు అక్కడ?
శత్రువులు అనేది ఏమి కనిపించలేదండి. అంత బంధు మిత్రులు, తాతలు, తండ్రులు వీళ్ళందరూ కనిపించేటప్పటికీ మనస్సు ఆయాసం కలిగిపోయింది. అయ్యో కృతం అయిపోయిందండి. వీళ్ళందరూ గురువులు కూడా ఉన్నారే దీంట్లో, పెద్దలు ఉన్నారే, వీళ్ళందరినీ ఎట్లా చంపేది అని ఆ భావన మనస్సులో కలిగిపోయి ఇక చూడండి గెర్రని తల తిరిగిపోయిందండి. భ్రమతీవచమే మన నిమిత్తాన్ని చపశ్యామి విపరీతాన్ని కేశవాన శ్రేయోను పశ్యామి హత్వమాహవే. స్వజనం స్వజనం అని చెప్పి చెప్తున్నారండి. నా వాళ్ళని నేను ఎట్టా చంపేది, నా వాళ్ళని నేను ఎట్టా చంపేదని సార్. ఇదంతా జరుగుతుంటే గాంధీ నెమ్మదిగా జారిపోయిందండి సార్. గాంధీ అంటే ఎప్పుడు వదిలిపెట్టడండి ఆయన. కానీ పాశుపతం జారిపోయిందండి అది. గాండేవం శ్రంసతే హస్తాత్వచ్చైవ పరిదక్ష శక్నోమ్యవస్థాతుం భ్రమతీవచమే మనః. ఆఖరికి అధ్యాయం పూర్తి చేస్తూ వారు ఒక చక్కని దృశ్యం చూపిస్తున్నారండి. ఏమిటో తెలుసండి, ఈ దృశ్యం చూపిస్తున్నారు వారి చేతులను. నిమిత్తాన్ని చ పశ్యామి విపరీతాన్ని కేశవాన్ని శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమే ఏవముక్త్వా అర్జున సంఖ్యే. సంఖ్య అంటే యుద్ధం అండి. రథోపస్త ఉపాహు, రథం మీద చతికిలబడ్డాడు. ఎవరు ఉపావిశత్ విసృజ్యాడు ఏది సచరం చాపం శోక సంవిఘ్న మానస. ఆ దుఃఖంతో కుమి గాండీవం ఇవన్నీ కూడా జారిపోయినాయి, తలకాయ తిరుగుతున్నది. ఈ సందర్భంలో వ్యాసులు వారు ఈ అధ్యాయం పూర్తి చేస్తారు. రేపటి దినం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బోధ, అద్భుతమైనటువంటి బోధ మీరు వినగలరు. ఈ ప్రథమాధ్యాయం అంతా ఏమిటంటే అర్జునుడి యొక్క వైరాగ్యం. ఆ వైరాగ్యమును పురస్కరించుకుని శ్రీకృష్ణ పరమాత్మ సాంఖ్యయోగం అనే అద్భుతమైన ఉపదేశించబోతారు. హరి ఓ భవమాన మట్టు భవమాన సుదుడు మట్టు పాదార విందములైనా మారూపములకు నిజయ మంగళోరమణి మారూపములకు నిజయ ప్రహార నారదాది ప్రహార నారదాది భాతులు పొగడగనీనా మారూపములకు మంగళోరమిరణివాస సాగేద పురనివాస సామ్రాజ కవిషేకరీ నామారూపములకు ప్రహరారదాని ప్రహరార నారదాని తూలు పొగడు తుండగని రాజీవ నయన చాగరాజీవ చాగరాజావి నూతమర రగనీ నామారూపముల శ్రీజయ రామ శ్రీమద్ రమారమణ పూజ